బెస్ట్ ఫుడ్ ఫర్ హెల్తీ లివింగ్ ఎంసీ ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. వారి పరిచయము వారిని మేము పరిచయం చేయడం అనేది తగిన స్థాయి కాదేమో. వారు ఆరోగ్యం గురించి ప్రజల యొక్క అలవాట్ల గురించి ఏం తినాలని కాదు, కాకపోతే ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మన సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థ గురించి చాలా చక్కగా వివరిస్తారు. ప్లీజ్ సార్, వెల్కమ్ సార్. అందరూ బిర్యానీలు తినే టైంలో వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్కు ఆ రైతులతో కలవడానికి వస్తేనే మీరందరూ చాలా గొప్పోళ్ళు, అదృష్టవంతులు. ఇంతమందికి మాట్లాడే ఛాన్స్ మాకు ఇచ్చిన గ్రామ భారతి వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు. మీరందరూ పెద్ద కన్ఫ్యూషన్ అని తెలుసా, ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కరు సైంటిస్టే, ప్రతి ఒక్కరు గురువులే. ఏందో చెప్తాడు, ఇది తాగండి మీరు 3 రోజుల్లో మీ పొట్ట మాయమంటాడు. 30 ఏళ్ళు పెంచిన పొట్ట 3 రోజులు ఎట్లా మాయమయ్యేది? సో చెత్తనంతా తీసి ఫిల్టర్ చేసి అరే ట్రూత్ ఎక్కడుంది అని కనుక్కునే విషయను ఉండేవాళ్ళు బయటపడతారు. ఇప్పుడు నేను, నాకు 30 ఏళ్ళ అసిడిటీ రాగి జావతో పోయింది. ఎట్లా పోతుంది రాగి జావతో? ఇన్ని మందులు తిని ఆపరేషన్ చేయించుకొని కుట్టించుకొని డివైడైన మల్సర్కి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అన్నీ చేయించుకుంటూ పోయింది, రాగి జావతో పోతుంది. పో మేము నమ్మమో అంటుంది భార్య భర్తతో, ఫినిష్డ్. అది ఎవరో బుర్ర ఉండే వాళ్ళు చేసిన వాళ్ళు, అరే ఇంత సింపుల్గా అంత చేద్దాం అనుకున్న వాళ్ళు పోయింది. లైఫ్ అంతా అంతే. ఇప్పుడు ఎవరో ఆయన వచ్చినాడు, సార్ రైస్ విషయమని తెలుసు, ఇంట్లో చేయడం లేదు, అందుకని బయట జొండలు కొనుక్కొని వస్తానన్నారు. అరే ఇంట్లో చేసుకొని ప్రతి ఇల్లు ఒక నేచర్ క్యూర్ సెంటర్ లాగా ఉండాలి. నేను చెప్పేది ఏమంటే, టేస్ట్లెస్గా ఏందో కూరగాయలు తిని ఏడుస్తా, అబ్బా మళ్ళా ఈ భోజనం తినాలనా అని అవసరం లేదురా నాయన. మంచిగా మిలెట్స్తో బిసిబేళాబాద్ చేస్తే బెంగళూరు పోయి తినట్లు అంత టేస్టీగా ఉంటాయి. పచ్చి బఠానీలు వేసి డబుల్ బీన్స్ వేస్తే ఎంతటి తినచ్చు, రోజు తినచ్చు. జొన్న రొట్టెలు లేక మంచిగా నూనెంకాయ కూర, పప్పులు పొడి చేస్తే సూపర్గా ఉంటుంది, టేస్టీగా హెల్తీ ఫుడ్ తినచ్చు. మీరందరూ అనుకునేట్లు ఇన్ని రకాల కషాయాలు ఎంతది ఏం లేదు. ఆవు గడ్డే తింటుంది, 10 లీటర్ల పాలు ఇస్తుంది, 20 బిడ్డలు అంటుంది అది. మనం ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని, కోళ్ళని, చేపల్ని సముద్రంలో ఆగా అన్నీ తినేసి కింద కూర్చుంటే పైకి లేదు, శక్తి లేదంటాను. రాత్రంతా జర్నీ చేసినా నేను, పొద్దున్నే ఏదో ఉప్మా మామూలు తిన్నా. అంటే మనము బేసికలీ హెల్తీ ఫుడ్ తింటా, హెల్తీ హ్యాబిట్స్ ఉంటే 4 రోజులు 10 రోజులు ఏదో రైస్ తినా చెత్త తినా నడుస్తుంది. ఎప్పుడూ గుంటల్లో పడతా ఉంటే బండి భిన్న పాడైపోతుంది. హైవేలో పోతాను, ఎప్పుడైనా గుంటల్లో పడితే పర్వాలేదు, ఇప్పుడు గుంటల్లో పడింటా నేను ఈరోజు రేపు పర్వాలేదు నడుస్తుంది. చాలామంది క్వశ్చన్ ఏమంటే, మిల్లెట్స్ తింటా ఉన్నాను సార్ ఒక వారం తింటుంది, ఎప్పుడు 1 సంవత్సరం ముందర వారం తిన్నాడంట, తెచ్చుకునే మిల్లెట్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి, హెల్త్ బాగా అయిపోవాలి, ఎట్లా కుదరదు అది? అదే నేను చెప్పేది, మీ ఎక్స్పీరియన్స్ పొందండి. ఒక 1 మంత్ 0 రైస్ అని పెట్టుకోండి, ఏమవుతుంది అది? పొద్దున్నే అరికెలు టేస్టీగా ఉంటాయి, అందుకే అరికెలు 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 అంటా ఉంటాను నేను. అరికెలతో మీరు ఇడ్లీ చేసినా, దోశ చేసుకున్నా, జస్ట్ నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే వండుకొని బాగా సాంబారు ఇది వేసుకో. ఎవరు చెప్పినారు టిఫిన్ తినాలని? అందులో ఈరోజు ఇడ్లీ, రేపు దోశ, మొన్నటి పొంగలి, మళ్ళీ పూరి, ఇది అన్ని రకాలు తినాల్సిన అవసరం ఏముంది? పొద్దున్నే మిల్లెట్స్తో ఒక భోజనం తినేసి సాయంత్రం గూట్లో దీపం నోట్ల మీద 6 గంటలకు ఈ టైం ఫుడ్ అయిపోవాలి. ఈ 2 చేయగలిగితే మీ అందరి హెల్త్ బాగా అయిపోతుంది. హాస్పిటల్లన్నీ మూసేయాలి. 95 మందికి జస్ట్ లైఫ్ స్టైల్తో బాగా అయిపోతారు. చాలా తక్కువ మందికి కొన్ని మందులు కావాలి. అది అల్లోపతికి పోయినా డేంజరే. చాలామంది మేము హోమియోపతి, ఆయుర్వేదము అని ఎన్నో నుంచి వాడతా ఉంటే, 3 ఏళ్ళ నుంచి ఆయుర్వేదం వాడతా ఉండను అయినా నా ప్రాబ్లం పోలా అని. చాలామంది ప్రాబ్లం ఏమంటే, అల్లోపతి మీద అవర్షంతో ఆయుర్వేదం తిని టెస్ట్ చేయించుకోరు, షుగరు 600 పోయి ఉంటుంది, అది హెచ్బిఏ1సి 13 అయి ఉంటుంది, కిడ్నీలు పోతాయి. ఎవరు చెప్పినారు ఆయుర్వేద? అరే మీరు బేసికల్ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, వాకింగ్ చేయకుండా, హై ఫైబర్ ఉండే ఫుడ్ తినకుండా, ఆర్గానిక్ వెజిటబుల్స్ తినకుండా నేను ఆయుర్వేదం వాడతా ఉన్నాను అంటే కుదరదు. నేను కూడా చూసుకున్నా అట్లా. యాక్చువల్గా మిల్లెట్సే తిని నేను ఎక్కువ సన్నగా అయిపోయి మిల్లెట్స్ వల్ల కూడా ప్రాబ్లం వచ్చింది నాకు. అది కూడా యూట్యూబ్లో చెప్పిన, ఎక్కువ సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్సే తినద్దు. అట్లా ఒక పూట మిల్లెట్స్ తినండి, సాయంత్రం మీ ట్రెడిషనల్ ఫుడ్ ఏదో తినండి, జొన్నలో, సజ్జలో, రాగులో, రాగి రొట్టెలో, దేశీ బియ్యమో ఏది తిన్నా పర్వాలేదు. అది ఆ చైన్ అనేది మేమేదో చెప్తాను కాబట్టి కరెక్ట్గా ఇట్లే చేసేయాలనేది కూడా ఏం లేదు.
మీ మీ ఇంట్లోకి ఎట్లా అనుకూలంగా ఉంటుందో అట్లా తినండి, ఏం పర్వాలే. చేయాల్సిందంతా ఏమంటే అర్లీగా తినడము, అర్లీగా పడుకొని అర్లీగా లేయడం. చాలామందికి సమస్య ఏమంటే రాత్రి జాబుకు పోయేసి వచ్చేటప్పటికే 10 అవుతుంది, మన స్నానం చేసి భోజనాలు పెట్టేటప్పటికి 12 అవుతుంది, 12 తిని పడుకుంటే అరిగేటప్పటికి 4 అవుతుంది, పొద్దున్నే కొకరకు అని కోడి కూసింటుంది. ఎప్పుడు నిద్రపోయేదే? టైం పెట్టుకొని 8 అవర్స్ నిద్రపోయినా పొద్దున్న నిద్రపోయేది నిద్ర కాదు, కరెక్ట్ కాదు. టైర్డ్ అయిపోయి నిద్రపోతే అది వేరే సంగతి. రెగ్యులర్ బేసిస్ మీకు లేట్గా పడుకొని లేట్గా లేచేది కరెక్ట్ కాదు. మీకు సాయంత్రం అయ్యేటప్పటికీ మైండ్ నిజంగానే మీరు నేచర్ కనెక్ట్ అయితే, అదే అవతార్ సినిమా ఉంది కదా, అవతార్ సినిమాలో నేచర్తో ట్రైబల్స్ కనెక్ట్ అవుతారు. నిజంగా నేచర్తో కనెక్షన్ ఉంటే మీకు సాయంత్రం 6 గంటలకు నిద్ర రావాలా, టైర్డ్ అయితే అయిపోవాలి. సర్కేడియన్ రథం అంటాం, అంటే సన్ రైజ్తో పాటు యాక్టివ్ ఉండి సన్సెట్తో పాటు డౌన్ అయిపోవాలి. మనలందరూ సన్సెట్ అప్పుడు మామూలుగా అడవుల్లో సింహాలు లేచి ఆవిడిస్తాయి చూడు, అట్లా లేచి అప్పుడు రెడీ అవుతారు. రాత్రంతా పొద్దున్న నేను వస్తామంటే 4 గంటలకి ఒక 200 కిలోమీటర్స్ స్పీడ్తో పోతాను బట్టి వాడు. యాక్టివిటీ అంతా డే నైట్ ఉండేది ఏంటి? ఇది విచిత్రమైన సంగతి. అంటే అట్లుంటేనే లైవ్గా ఉండేట్టు అనుకుంటా ఉన్నారు. మాకు ఎప్పుడైతే ఈ సింప్లిసిటీ వచ్చిందో, ఇన్ని రకాల ఫుడ్లు అవసరం లే, ఇన్ని రకాల ఆకు ఏం అవసరం లే, మంచిగా పొద్దున్నే పూట ఫుల్గా తినాల. ఏ జంతువైనా పొద్దున్నే పచ్చడి పొద్దున్నే పోతాయి వేటకి. ఏ జంతువైనా పట్టుకుంటే జింకను పట్టుకుంటే పులి ఫుల్గా తింటుంది. మనలాగా కొంచెం కొంచెం తిని మళ్ళీ గంట తర్వాత 2 బిస్కెట్లు, మళ్ళీ 2 బజ్జీలు, మళ్ళీ 2 టీలు, ఎప్పుడు ఫుడ్ మీదనే, రోజంతా ఫుడ్ మీద చూడండి. మీరు నేను పొద్దున్న తినేసిన అక్కడ హైటెక్స్లో, హైటెక్ సిటీలో ట్రైన్ దిగిన ఒక యూట్యూబ్కి 3 గంటలు మాట్లాడినా కంటిన్యూగా, అక్కడి నుంచి నడుచుకొని వచ్చినా ఇక్కడికి. సార్ నడుచుకొని డ్రాప్ చే, ఏం అవసరం, ఎండ పడతా ఉంటుంది, నడుస్తా. ఈయన 4 గంటలకు రమ్మన్నారు, 4 వస్తా. అట్లా నడిచేది, సింపుల్గా బతికేది. డబ్బులు పెట్టాల్సిందంతా మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్కి పెట్టండి. అబ్బో అంత కాస్ట్లీనా గానుగ నూనెలు అంటారు. మరి గానుగ నూనెలు లెక్క ఏంటాను ఆయన, పల్లీలు 150 రూపాయలు, ఒకవేళ హోల్సేల్గా 100 రూపాయలు. 2.5 కిలోలు పల్లీలు వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది, మంచి గింజలు వేస్తే 250 రూపాయలు పల్లీలు కాస్ట్ అవుతుంది, 350 రూపాయలు అంటే కరెక్ట్ రేటు. 100 రూపాయలకు రిఫైండ్ ఆయిల్ తీసుకొని బజ్జీలు బాగా వేయించుకొని ఇంత పూరీలు తినేసి పొట్టనొప్పి వచ్చింది, కిడ్నీలు వస్తున్నాయి, ఎట్ట కుదురుతుంది? ఆ నగలకి బట్టలకి షాపింగ్లకు అన్ని డబ్బులు పెడతారు, బర్త్డేకి చేస్తారు, లక్షలు పెట్టి డబ్బులన్నీ దాన్ని పెడతారు. ఆ డబ్బులన్నీ ఆపేసి ఆ ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టి ఫ్రూట్స్ అంతా చేసి 10,000కి మంచిగా ఫ్రూట్స్ పెట్టుకొని మీ ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొచ్చి కేక్ కటింగ్ కాకుండా ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టండి, రైతులు డబ్బులు వస్తాయి. పైనాపిల్ కోసేది నేర్పించండి, పనసకాయ కోసేది నేర్పించండి, అదే మెడిటేషన్, అదే యోగా చేసి ఆ డబ్బులన్నీ మీరు మంచి ఫుడ్ కోసం పెట్టండి. పెద్ద సెలబ్రేషన్ చేస్తారు బర్త్డేలన్నీ, ఏం ఎందుకు చేస్తారు నాకు అర్థమే కాదు. చెత్త పనులన్నీ చేస్తారు, కేక్ అంతా చూసి నెత్తికి పూసుకుంటారు, ప్యాంట్లు చింపుకుంటారు, ఏదైతే మంచి కాటన్ షర్ట్ కొనుక్కునే దానికి అమ్మ అంత డబ్బులు అంటారు, ప్యాంటు చింపుకొని వేసుకుంటారు. ముందు దరిద్రంలో చినిగిపోయిన బట్టలు వేసుకుంటే అని అంటూ ఉంటారు, ఇప్పుడు ప్యాంటు చింపుకొని వేసుకుంటూ ఉంటారు. అది కూడా మొత్తం అర్థం కనబడేట్లుగా. సో ఆహారము నాకు తెలిసి చాలా సింపుల్ అబ్బా, సీజనల్ ఫ్రూట్స్ తినాల. ఎందుకు తినాలంటే ఆ సీజన్లో తినమని నేచర్ ఎప్పటి నుంచినే ఇస్తాం. మీ పెద్దవాళ్ళందరూ జనరేషన్స్ జనరేషన్ అక్కడ తిన్నారు. మందులు కొట్టకుండా ఉండే ఫ్రూట్స్లో టాప్ వచ్చి సీతాఫలం. ఇప్పుడు మళ్ళీ వేరే సీతాఫలం కాయలు వచ్చినాయి, ఎన్ఎంకే గోల్డ్ బాగుంటాయి, ఇట్లా ఒకటే టేస్ట్, ఆ రోబో సినిమాలు రజనీకాంత్లాగా ఉంటాయి. మామూలుగా డైవర్సిఫైడ్, మన మామూలు నాటు సీతాఫలం కాయలు అయితే ఒక ఫ్రూట్ తిన్నట్లు ఇంకో ఫ్రూట్ ఉండదు. అది బాలానగర్ అనే వెరైటీ ఉంటుంది, సంగారెడ్డిలో దొరుకుతాయి మీకు, అది మంచి ఫ్రూట్. పనసకాయలకు మందు కొట్టరు, జామకాయలు సూపర్ ఫ్రూట్, మందు కొట్టకపోతే జామకాయలు, అల్లనేరేడు పళ్ళు, సీమచింతకాయలు, బిక్కికాయలు, ఈ ఫారెస్ట్ ఫ్రూట్స్, ఇవన్నీ ఎన్ని దొరికితే అన్ని సీజనల్ ఫ్రూట్స్ తినండి. పొద్దున లేస్తూనే ప్రతి ఒక్కరు అంత కొబ్బరి నుండి తాగండి. డాక్టర్ బిఎం ఎగ్డే అని ఆయన బ్రెయిన్కి టానిక్ అని చెప్పినాడు, బ్రెయిన్కి టానిక్ అని చెప్పినాడు కొబ్బరి నూనె. కొబ్బరి తింటే బెస్ట్, రోజు తినేదానికి కష్టపడతారు కదా, అందుకని కొబ్బరిని, కొబ్బరి నూనె పొద్దున్నే కొంచెం నీళ్ళు తాగినాక మీరు కొబ్బరి నూనె కొంచెం తాగండి. ప్రతి ఒక్కరూ ఒక గ్లాస్ అంబలు చేసుకోండి. అమ్మలు చేసేది పదమనే ఏం లేదు, ఈరోజు మిగిలిపోయిన ఆర్గానిక్ రైస్లో చేసిన అన్నమో రాగి ముద్దలోనో నీళ్లు పోసి మట్టి పాత్రలో వీలైతే రేపు పొద్దున్నే దాన్ని బాగా పిసుకునేసి అది తాగేసేది
బెస్ట్. మీకు టేస్ట్ కావాలంటే మిర్చి అల్లము కొంచెం పింక్ సాల్ట్ వేసుకొని బాగా ఆనియన్స్ వేసుకొని టేస్టీగా కూడా చేసుకోవచ్చు. దాంట్లోనే ఇవన్నీ వేయకముందనే కొంచెం ఆపేసుకొని ఈరోజు మిగిలిపోయిన అన్నం దాంట్లో వేయండి. మళ్ళా దాంట్లో మళ్ళీ ఆ ప్రోబయాటిక్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. పొద్దున్నే ప్రతి ఒక్కరు అంత ఆ అంబలి తాగితే మీ పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి బీ12 డెఫిషియన్సీలు పోతాయి. యాక్చువల్గా పొట్ట నుంచి బ్రెయిన్కి ఒక కనెక్షన్ ఉంటుంది, అది ఆపేదానికి గట్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. అంటే ఒక ఆనకట్టలాగా అడ్డం పెట్టి ఒక లేయర్ లాగా ఫార్మ్ అయి ఉంటుంది, దేన్ని బయటికి పైకి పోనేది. ఆ బ్యారియర్ని కూడా బ్రేక్ చేసుకొని పొట్టలో ఉండే బ్యాక్టీరియా బ్రెయిన్కి పోతాయి. మేము కూల్గా ఎందుకుంటామంటే అది మాకు జరుగుతుంది కాబట్టి ఉంటాం. పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటే అది బ్రెయిన్లోకి పోయి బ్రెయిన్ కూల్గా పెడుతుంది. మీ లోపల పెప్సీలు కోకోకోలాలు కుర్కీలు గడగడగడ అంటా ఉంటే ఆ నొప్పి తట్టుకుని దాన్ని మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసి దాన్ని పెట్టుకొని కూల్గా ఉండమని మెడిటేషన్ చేస్తే ఏమొస్తుంది? చాలామంది కూర్చోలేరు పిల్లలు, ముఖ్యంగా ఈ ఆటిజము ADHD అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ ADD ఇవన్నీ వస్తూ ఉండేది కారణం అదే. కూల్గా ఉండలేరు వాళ్ళు. 10 నిమిషాలు ఆ సన్సెట్ చూడటము ఒక మంచిగా ఒక పెయింట్ వేయడము చాలా కష్టమవుతుంది. ఏదో ఇట్లా ట్రెడిషనల్ డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళకి మంచిగా అది వస్తుంది, కానీ నార్మల్గా పిల్లలందరికీ పెద్ద ప్రాబ్లం. సెల్ ఫోన్ ఇచ్చి ఇంత చిన్న పిల్లడికి సెల్ ఫోన్ ఇచ్చేసి వీళ్ళు బిజినెస్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎంత డేంజర్ అది, చాలామందిని ఆడతారు. ఎట్లా దాని నుంచి బయట మీరు బయటపడాలి కదా ఫస్ట్. పెద్దోళ్ళు బయటపడితే పిల్లలు బయటపడతారు. సో వీటికి అన్నిటికి కారణము పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా లేకుండా పోవడమే. అంబలి సూపర్, పొద్దున్నే తాగాల, మళ్ళీ గంట సేపన్నా మినిమం వాకింగ్ చేయాలా, నడిచే వాళ్ళు జోరుగా నడవాలా, జోరుగా నడిచే వాళ్ళు పరిగెత్తాలి. ఎందుకు పరిగెత్తాలా? పరిగెత్తినప్పుడు హార్ట్ లంగ్స్ ప్యాల్పిటేషన్ వస్తుంది. అవి మీరు జిమ్ చేసినప్పుడు మజిల్స్ ఎంత ఇంప్రూవ్ అవుతాయో హార్ట్ లంగ్స్ను పని చేపిస్తేనే స్ట్రాంగ్గా ఉంటాయి. స్కిప్పింగ్ చేసినా ఏదో ఒకటి చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే 30 ఏళ్ళ 20 ఏళ్ళ వరకు బాగుంటారు, 20 నుంచి 30కి స్లో డౌన్ అయిపోతారు. ఎందుకు? డబ్బులు వస్తాయి, డబ్బులు పెట్టి బాగా తినడము పిజ్జాలు మొదలు పెడతారు. 30 ఏళ్ళు అయ్యేటప్పటికి బాగా బరువు అయిపోతారు, కొంచెం టైట్గా ఉంది, షుగర్లు బీపీలు కొద్దిమందికి వచ్చేస్తాయి, లేకపోయినా స్లో అయిపోతారు. డాక్టర్ ఏం చెప్తారంటే మీకు 30 ఇయర్స్ వచ్చాయి కదా, ఇప్పుడు రన్నింగ్ చేయకూడదు, మీరు వాకింగ్ చేయండి అంటాడు. అంటే వీడికి రన్నింగ్ చేసి వీడికే ఇష్టంలే, ఎప్పుడెప్పుడు డాక్టర్ చెప్తాడు అని రాసుకున్నాడు. అయిపోయింది రన్నింగ్ అయిపోయింది, స్పోర్ట్స్ అయిపోయినాయి, గేమ్స్ అన్నీ ఎప్పుడు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కొన్ని రోజుల తర్వాత 40 ఏళ్ళు వస్తానే నడిచేదాన్ని కూడా ఆయాసం వస్తూ ఉంటుంది, మెట్లెక్కాలంటే సార్ ఐమ్ ఫీలింగ్ టైర్డ్ అని. ఓకే దెన్ డోంట్ క్లైమ్ ద స్టెప్స్, జస్ట్ వాక్, దట్స్ ఆల్ అంటాడు. అయిపోయింది 50 ఏళ్ళకి శ్రద్ధాంజలి అని బోర్డు వస్తుంది, అయిపోయింది వాడు. అంటే 20 ఏళ్ళ తర్వాత హార్ట్ అటాక్ వచ్చేది ముందుగా చెప్తా ఉంది రాని ఆయన. నువ్వు టైర్డ్ అవుతావు అంటే నీ బాడీకి పంప్ కావాల్సినంత బ్లడ్ నీ హార్ట్ లంగ్స్ పంప్ చేయలేకుండా అని సిగ్నల్ ఇచ్చింది 20 ఏళ్ళ ముందర. దాన్ని వదిలేసి ఇంకా పెంచుకుంటా బాడీని, ఇంకా తింటా, మందులు వేసుకుంటా, షుగర్ తగ్గింది చూడు, ఈ టెస్ట్ చూడు, షుగర్ తగ్గింది చూడు, తగ్గింది ఏంది కనపడతా ఉంది, మళ్ళీ రేపు ఒక స్వీట్ తింటే మళ్ళీ వచ్చా, ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చా. ఈరోజు ఎంత నడిచి ఒక పూట తినేసి పొద్దున సాయంత్రం వరకు మళ్ళీ ఫుడ్కు పోకుండా ఉంటే సూపర్ ఫుడ్ అని అర్థం. మీరు ఎవరి 1 అవర్కి 2 అవర్స్కి ఎవరో డాక్టర్ చెప్పినారు తింటామంటే దరిద్రం అని అర్థం. ఒకసారి తినేస్తే 8 అవర్స్ ఆకలి కాకూడదు. ఎట్లా ఎప్పుడు కాకుండా ఉంటుంది? మీరు హై ఫైబర్ పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తింటే ఆకలి కాదు. అందరూ చూసుకోండి, నేనేం పెద్ద స్పెషల్ కాదు కదా, నేను రైస్ తిన్నప్పుడు పొద్దున్నే 4కి ఆకలి వేస్తుంది. నాకుండే డియోడిన మల్సర్ 3+ ఎరోషన్స్ ఉన్నాయి. రాగి సాగుతో పోయింది. ఎన్ని గ్లాసులు? 4 గ్లాసులు రాగి సాగు తాగుతా పొద్దున్నే, ఇంత పెద్దవి 4 గ్లాసులు. చల్లగా చేసుకొని మా బెల్లం వేసుకొని మంచిగా జస్ట్, సార్ రాగి సాగు చేయించాలి, ఎవరు లేరు సార్, నాకు నువ్వు చేసేరా ఆయన నేర్చుకొని. అన్నీ ఆడవాళ్ళు చేస్తారు చేయలేరు అని చాలామంది చెప్తూ ఉంటారు. రాగి పిండిని నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళల్లో ఇది పోసి తిప్పితే రాగి సాగు రెడీ. అది చేసుకోలేరా? ఈ 100 మందిని చేసుకుంటారా ఆయన? 4 గ్లాసులు తాగాల. ఈ లోపల ఏం జరిగిందంటే సాయంత్రం జొన్న రొట్టెలు, మొక్కజొన్న పిండితో రొట్టెలు, సజ్జ రొట్టెలు తినాలని అనిపించింది మాకు. మేమంతా ఫామ్లో ఉంటాను నేను ఎక్కువ. ఇప్పుడు వాలంటీర్స్ బాయ్స్ వచ్చారు కొంతమంది చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు అందరూ. సో సాయంత్రం రొట్టెలు చేసి పెట్టేవాళ్ళు లేరు, ఏదో ఉప్మా గిప్మా చేస్తారు, కానీ రొట్టెలు తినాలని అనిపించింది. సరే ఒక యూట్యూబ్ చూసినాడు, ఇంకొక మాకు వంట చేసి ఆమె ఏదో చెప్పింది టెక్నిక్. జొన్నపిండిని వేసి దాంట్లో ఆనియన్స్ మిర్చి
జీలకర్ర సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోసి అంత ముద్ద గట్టిగైంది. ఒక కాటన్ గుడ్డ తీసుకొని దాని మీద ఇంత ముద్దలు చేసుకొని తడితే జొన్న రొట్టె రెడీ 5 నిమిషాల్లో, అరగంటలో 20 రొట్టెలు రెడీ. ఊరే నాయన ఇంత సింపుల్గా ఉంది అనిపించింది నాకు కూడా, మొన్ననే తెలిసింది. లేకపోతే జొన్న రొట్టె పెద్ద అదేమన్నా ఆర్డర్ పెద్ద సైన్స్ ఏమో పెద్ద ఏదేమన్నా ఏమీ లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ 2 రొట్టెలు జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు మార్చి మార్చి తినండి, మంచిగా తినేస్తే ఇంకా పొద్దున్న వరకు మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే మీరు ఊహించలేరు. పొద్దున్నే మేము రోజు రాగిమొద్ద పొద్దున్నే రాగిజాబు పొద్దున్నే 4 గ్లాసులు, మళ్ళీ 9-10 గంటలకు బాగా 6 కిలోమీటర్ రన్నింగ్ చేసి 10 గంటలకు 6 కిలో సామలు వేసి ఇంత ఇంత రాగిపిండి వేసి రాగిమొద్ద మంచిగా ఫ్రెష్గా ఓ పప్పు గిప్పు తినేసి మన సాయంత్రం ఏమి తినబుద్ది కాదు. ఎందుకంటే మీరు తినే లెక్కలో అయితే నేను తినేది 15 నుంచి 20 ఇడ్లీలు అంత వాల్యూమ్ తింటా. నేను సన్నగా ఉండాను తక్కువ తింటా అనుకోదండి, ఒకటేసారి తింటా, గంటసేపు తింటా, ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం సంగటి పెట్టుకొని ముద్ద పెట్టుకొని మజ్జిగ వేసుకొని బాగా బిసికి తాగేసి ఫుల్ చేసేస్తారు. అప్పుడు బయట పోతే ఏం తినబుద్ది కాదు. ఇక్కడ వచ్చేటప్పుడు నడుస్తూ ఉంటే శిల్పారామం దగ్గర సోడా ఉండింది, నిమ్మకాయ సోడా తాగదామనుకొని ఇటు చూస్తే తాగబుద్ది కాలా. అది సూపర్, నీతో నువ్వు ఉంటే కరెక్ట్గా ఏం చేయాలా ఏం చేయకూడదు చెప్తాది, అది వినాలా ఫస్ట్. మీరు ఎప్పుడైతే ఇడ్లీలు దోశలో ఇంట్లోనే అనుకుందాం రైస్తో తిన్నారో, మళ్ళీ గంటకు ఇట్లా చూస్తారు ఏమన్నా దొరుకుతుందా అని, ఎవరన్నా పెడతారా అని. పొద్దున్న నుంచి చూడండి కాఫీ టీతో స్టార్ట్ చేసి కాఫీ మళ్ళీ వాకింగ్ పోయిచ్చి ఆ వాకింగ్లో 2 బిస్కెట్లు ఇంకొక 2 బజ్జీలు 3 కాఫీలు తాగేసి వచ్చి ఈయన మా ఆయన భలే నడిచాడని మళ్ళీ భార్య ఇంత పెద్ద లోటాకి మళ్ళీ హార్లిక్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈయన నడిచేదాంతో చెమట పట్టద్దు, నీళ్లు పోసుకొని వస్తాడు పొట్ట మీద కనబడాలి, చెమట పట్టినట్టు కనబడాలని. ఎక్కడ క్యాలరీస్ బర్న్ చేస్తున్నాడు ఆమె బుర్రండి. ఆమె అయితే ఏమండి మీరు 4 గంటల నుంచి వాకింగ్ చేస్తూనే ఉంటారు, పొట్టే తగలేదని అడిగిండాలి కదా. తినేదానికంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తే పొట్ట తగ్గుతుంది, వెరీ సింపుల్ అది. ఎప్పుడైతే ఆ పొద్దున్నే ఉండే ఆ కాఫీలు టీలు వీటికి మొదలైనాయో అప్టైట్ పోతుంది, అప్పటికే టైం అయిపోయింటుంది, 9 గంటలకు పోవాలా, 8:50 కూసో ప్రతింటోనే అదే ఫైటింగ్. పొద్దున్నే చూస్తానే ఏ ఆట వచ్చేది తొందరగా అని చెప్పి వాడిని కొట్టి వాడిని నోట్లో పెట్టి నీళ్లు పోసి కుక్కుతూ ఉంటారు. ఎట్లా అరే 8:09కి ఆట అంటే 8కి ఫుడ్ రెడీగా ఉండాలి, ఇష్టంగా టేస్టీగా కలర్ఫుల్గా దాంట్లో మునగాకు వేస్తారు, పాలాక్తో జ్యూస్ వేస్తారు, గ్రీన్ ఇడ్లీ చేస్తారు, లేదు క్యారెట్లు అట్లట్ల పెట్టి దానికి టాపింగ్స్ వేసి కొబ్బరి తురిమిన కొబ్బరి పెట్టి అరే అట్లా అట్రాక్ట్ చేయాలి పిల్లల్ని. లేకపోతే మీరు కుర్కురోడు అనుకొని పోతాడు గద్దతో అనుకోరు మీ పిల్లలందరినీ రెడీగా ఉన్నారు మార్కెట్లో ట్రాప్ చేసేదాని పిల్లలందరినీ. పెద్ద సమస్య అదే, చిప్స్లో పెట్టిస్తే మా వాడు అన్నం తింటాడు అంటుంది ఒక ఆమె. ఏం చేయాలి సార్, నేనేం చేసేది, నువ్వు చిప్స్లు అలవాటు చేసి నీ పిల్లడికి నేనేం చేయాలా, వీలే కాదు. చాలా డేంజర్గా ఉన్నారు పిల్లలు, ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా డేంజర్గా ఉన్నారు. వాళ్ళు ఎవరు అసలు అన్నమే తినడంలే, ఇంకా జొన్న రొట్టి రాగిముద్ద ఎక్కడ తింటారు. అందుకని స్కూల్లో టీచర్లు చెప్పాలా మనము చెప్పాలా కలర్ఫుల్గా వాడికి గంజి తాగు అనుకుంటే పోరిట్ తినాలా, లేదు మలేషియన్ ఏదో పేరు పెట్టాలా, మీరే పెట్టండి పేర్లు ఏదో ఒకటి పెట్టి తమాషగా రకరకాల టేస్టీగా జీడిపప్పులు వేసి ఆల్మండ్స్ వేసి ఇట్లా తయారు చేయండి. దానికోసం కొంచెం టైం పెట్టండి అబ్బా పేరెంట్స్, మేము ఇద్దరు జాబ్ చేస్తాము, ఇద్దరికి 2 లక్షలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళని ఎత్తిన డబ్బులు వేస్తే వాడు పోయి చింటోస్ మింటోస్ క్యాటోస్ అని తింటా ఉంటాడు. వాడికి 6-7 హిమోగ్లోబిన్ పుట్టే వాళ్ళ తల్లులకే హిమోగ్లోబిన్ 6-7, వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇంకా ఏం చేయలేక వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ ఐరన్ జింకు వేసి యూరియా డిఐపి వేసి పెంచినట్టు పెంచుతారు లోపల బిడ్డ, 4 కిలోలు బిడ్డ అవుతుంది. డెలివరీ నార్మల్ డెలివరీ కాలేదు, ఎందుకంటే కూసోని ఉంటుంది కదా. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మకు డెలివరీ చేయడు, ఈమెకు డెలివరీ చేస్తుంది. ఈమెమో ఒకే బిడ్డ అంతే ఫినిష్డ్, అది కూడా పొట్ట కోసి తీస్తేనే. నార్మల్ డెలివరీ చేసే శక్తి లేదు కదా, స్క్వాటింగ్ కింద కూర్చునేది నడిచేది ఏం చేయరు. ప్రెగ్నెన్సీ వస్తారు నువ్వేం చేద్దామా, బిడ్డ మీద కూర్చుంటే 30 కిలోలు పెరుగుతున్నావు, 4 కిలోలు బిడ్డను డెలివరీ చేయడానికి 30 కిలోలు పెరుగుతుంది. అది కూడా యూరియా డిఏపి, వాడు యూరియా బిడ్డ కదా బయటకు వస్తాను తుమ్మతా తగ్గుతూ ఉంటాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఇంక ఈ మందులు ఎట్లా ఏం చేస్తూ ఉంటారు. అది తల్లిదండ్రుల హెల్త్ బాగుండే వరకు పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకునే జాతకాలు డబ్బులు కులము మతం జాతకాలు కాదు చూడాల్సిందే. అరే నీ హిమోగ్లోబిన్ 13, నాది 12 వరకు వెయిట్ చేద్దామని చెప్పాలా. తినండి సద్దలు రాగలు జొన్నలు కూరలు రాగిజాము తాగండి రాయన, అంటే పెళ్లికి ముందే ఇవి చేస్తాం మళ్ళీ చేయరు.
అట్లీస్ట్ పెళ్లికి ముందర ఎక్స్పీరియన్స్ అయితే అరే అవునబ్బా నాకు అంతకుముందు చాలా టైర్డ్గా ఉండింది, నేను వాకింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు బాగుందని ఎక్స్పీరియన్స్ కాండి, ఒక రెండు మూడు నెలలు వెయిట్ చేయండి పెళ్ళికి, ఏం కాదు కొంపలు ఇంకో ముహూర్తం వస్తుంది ఏం కాదు చేసి అప్పుడు మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పిల్లలకు అనేటప్పటికి తల్లి హెల్తీగా ఉండేటప్పుడు అప్పుడు పిల్లల కోసం పోవాలి. అదే ఏదో అయిపోయిందని చెప్పి అని అందుకే చిన్నపిల్లలు కూడా చూడండి ఇప్పుడు అంత ఒబీసు, అందరికీ కళ్ళద్దాలు, రకరకాల సమస్యలు. మేము చిన్నప్పుడు 10th class పిల్లలంటే బాగా హైట్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 10th class ఇంతే ఉండారు. జనరేషన్ తగ్గిపోయింది. ఇక్రిశాట్ వాళ్ళు మీ హైదరాబాద్ నుండి ఇక్రిశాట్ వాళ్ళు రీసెంట్గా రిపోర్టు ఏమంటే రాగులు పెట్టిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్, హెల్త్, గ్రోత్ బాగుంది అని. అన్నప్రాసం దేంతో చేయలేండి, రాగులు చేయండి, రాగులు ప్రాసం చేయండి. రాగులు తినొచ్చా సార్ అంటారు. కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే తింటాడరా ఆయన, అది కూడా ఒట్టి పిండి, వేరే రైసే లేకుండా తింటాడరు వాళ్ళు మొత్తం స్టేట్ అంతా. మనం రైస్ తిని తినే ఆంధ్ర వాళ్ళు మొత్తం చాలా నష్టపోయినది రైస్ తినే. ముందు కొంచెం జమీందారులు ఎక్కువ ల్యాండ్స్ ఉండే వాళ్ళకి చెరువు కింద నీళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళకి ఏ పంటలు పండవు. అక్కడ వరేసుకొని వాడి జమీందారులు 12 సోంబేర్లు కదా వాళ్ళు, అందుకని వాళ్ళు రైస్తో ఉప్మాలు ఇడ్లీలు దోశలు పెట్టుకొని తిని గంట గంటకు తింటారు వాళ్ళు. 2 గంటకు మళ్ళీ ఆకలి కావాలి, మళ్ళీ తినాలి. పనిచేసే వాళ్ళు ఏమి జొన్న రొట్టెలు రాగి ముద్ద తినేస్తే సాయంత్రం వరకు మళ్ళీ ఆకలి మీద ఉండకూడదు వాళ్ళకి, 2 పూట్ల 3 పూట్ల మ్యాక్సిమం అంతే. వీడు జమీందారులు తింటాడు కాబట్టి అది చాలా గొప్పదేమో అనుకొని దానికి దేవుని పువ్వా లేదు తెల్లన్నమో ఇవన్నీ పేర్లు పెట్టి వీళ్ళని మాకు రైస్ కావాలంటే రామారావు రా తీసుకోండి 2 రూపాయలు కిలో బియ్యం అని ఇచ్చేటప్పటికి ఫుల్గా రైస్ తిని తిని అందరికీ షుగర్ లేదు. ఇప్పుడు నా సావిరాగా షుగర్ లేని ఇల్లు లేదు. ఎవడన్నా వాకింగ్ కొత్తగా వస్తే ఏం మామా షుగర్ రా వాకింగ్ అంటే అందరూ కలుపుకుంటాడు, షుగర్ వస్తే ఆనందం, ఫ్రెండ్స్ కూడా కలిసిపోతారు. అంటే వాకింగ్ చేయాలంటే షుగర్ రావాల. ప్యాంక్రియాస్ అనే ఒక బ్యూటిఫుల్ ఆర్గాను, నువ్వు ఎంత షుగర్ తిన్నావు, ఎంత కార్బోహైడ్రేట్స్, ఎంత ప్రోటీన్ అని చూసుకొని ఇన్సులిన్ తయారు చేస్తాడు. బ్యూటిఫుల్ ఆర్గాన్ ఫెయిల్, 20 ఏళ్ళకు ఫెయిల్ ఆర్గాన్. మళ్ళీ హ్యాపీగా ట్యాబ్లెట్ పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి తినకముందర ఒకటి ఇన్సులిన్ ఒకటి వేసుకొని టెస్ట్ చేసుకొని చూసుకుంటాడు హెచ్బిఎంసి బాగుందని. అయినా టైడ్నెస్, గ్యాంగ్రీన్ను రకరకాల సమస్యలు, ఎందుకంటే అడ్వాన్స్ డ్రగ్ రియాక్షన్ అనేది పెద్ద ఇష్యూ. మందులు వేసుకుంటా ఉండే వాళ్ళకి దానివల్ల అయ్యే సైడ్ ఎఫెక్ట్స్తో రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు ఒక పూట భోజనానికి వచ్చి ఫుల్గా పొద్దున్నే తినేసి బయట పోయి ఫుడ్ మీదకి మైండే పోకుండా ఉంటే అది కరెక్ట్ ఫుడ్, అది మిలెట్స్తోనే వీలవుతుంది. సో చాలామంది సన్నగా ఉండేవాళ్ళు ఎక్కువ మిలెట్స్ తిని ఇంకా సన్నగా అయిపోయేది మంచిది కాదు. అందుకని నేను చెప్పడం ఏమంటే ఒక పూట మిలెట్స్ తినండి, ఇంకో పూట మీ ట్రెడిషనల్ ఫుడ్ తినండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి, మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి, సాయంత్రము 6 గంటలకి జొన్నలో సద్దలో రాగులో దేశీ బియ్యమో తినండి. హెల్త్ పరిగెత్తి వస్తుంది. పరిగెత్తే చాలా ఇంపార్టెంట్. మీకు హార్ట్ లంగ్స్ పాల్పిటేషన్ కొట్టుకుంటేనే, మీ హార్ట్ 250తో కొట్టుకుంటే మీ లంగ్స్ను బాగా పంప్ చేస్తే మీరు పరిగెత్తినప్పుడు మీకు వచ్చే కరోనానో ఇంకోటో 10th wave 20th wave ఏమి చేయకుండా ఉంటాయి. ఇప్పుడు సైలెంట్గా ఉండి పని చేపించుకుంటామో చిన్న ఇన్ఫెక్షన్ పోయినా ప్రాబ్లం అయిపోతుంది. యాక్చువల్గా మనకు వచ్చే ఫస్ట్ ఇన్ఫెక్షను నోట్లో, దాని తర్వాత గొంతు, అది ఫెయిల్ అయితే లంగ్స్. నోట్లో వచ్చే ఇన్ఫెక్షన్కి మెయిన్ కారణం మనం వాడే వన్ ఆఫ్ ది కారణం టూత్పేస్ట్ వేసుకుంటే 2.5 గంటల్లో సైనికులు లేని కోడలాగా నోరంతా ఓపెన్ అయిపోతుంది. సో మీరు అప్పుడు యాడ బయట పోయి ఏం చేసినా మనం స్టార్ట్ చేసేదే ఏం బ్రష్ చేసుకున్నావా అని చెప్పి అదొక దరిద్రము. నూడిల్స్ రెడీగా ఉండే తిను, ఇదో దరిద్రం. 2 దరిద్రాలతో రోజు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు నాకెట తెలిసిందంటే ఇది దీనివల్ల నాకు డ్యామేజ్ అవుతా ఉంది అని, నోట్లో బ్లిస్టర్స్ వచ్చేటి అప్పుడప్పుడు. ఇది వాడేసినా ఇది టూత్పేస్ట్ చెప్పేసాక పోయినాయి. రెండోది పళ్ళు అరిగిపోయినాయి, కింద పక్క డౌన్ జాకి అరిగిపోయినాయి పళ్ళు. ఎందుకురా అని అడిగినా డాక్టర్ని, మీరేమన్నా రాత్రి పళ్ళు కొరకుతారా అన్నా అన్నాడు. రాత్రి అంతా పళ్ళు కొరకుతానే ఉంటామా, ఏమడతారు క్వశ్చన్లు, నా భార్య గమని ఉంటుంది ఎవరు పళ్ళు కొరుకుతా ఉంటారు, లేదు మరి ఎందుకు అరిగిపోయినాడు, అట్లే జరిగిందా. ఒకరోజు సడన్గా అనుకున్నా బ్రష్ చేసేది, మీరు అందరు గమనించండి, బ్రష్ మనం టూత్పేస్ట్ చేసుకొని కింద పక్క ఎక్కువ రుద్దుతాం, పైన తక్కువ రుద్దాం, పైన బాగా కింద పోయినాయి. ఊరి నాయన అప్పుడు జ్ఞానోదయమైంది, 30 ఏళ్ళ తర్వాత టూత్పేస్ట్ వల్ల నా పళ్ళు అరిగిపోయినాయి, అందరు పళ్ళు అరిగిపోతాయి, ఎవరిది ఎక్స్పీరియన్స్, నాకంటే పెద్ద ఫుడ్ ఏం మీరు తినలేదు, చిన్నప్పుడంతా మేము మంచి ఫుడ్ తిన్నాం. సో టూత్పేస్ట్ నిలిపేసి అందరూ గమ్స్ను బాగా మసాజ్ చేసి, ఎందుకు గమ్స్ను మసాజ్ చేయాలా, బ్లడ్ పంప్ కావాలి గమ్స్, గమ్స్ బ్లీడింగ్ గీడింగ్ అన్నీ పోతాయి.
ఏదో పళ్ళపొడి ఏది లేకపోతే కొబ్బరి చిప్పలు కాల్చుకొని దాంట్లో రెండు లవంగాలు కొంచెం ఉప్పు వేసుకొని దాంతో రుద్దుకొని బ్రష్ని పదేళ్ళు వాడాల. మీ బెస్ట్ వచ్చి నీమ్ స్టిక్ వేపల్లే, వేపలు అందరూ దొరకవు, సిటీలో ఎలా దొరుకుతాయి. అంటే ఏదో పళ్ళపొడి వేసుకొని దాంతో ఒక నిమిషం 1 మినిట్ 2 మినిట్స్ రుద్దుకొని దాంతో నేల క్లీన్ చేసుకొని ఆ బ్రష్ని 10 ఏళ్ళు ఎత్తి పెట్టుకోండి. బ్రష్ వాడకూడదు, ఇంకా బ్రష్ లేకపోతే ఏం వాడాలనే పెద్ద డౌట్ కదా. అందుకని చెప్తా ఉన్నా వీళ్ళేమి ఆ బ్రష్ కూడా ఇప్పుడు పళ్ళు ఇట్లు ఉంటాయంట, అందుకని ఇట్లు ఉండే బ్రష్లో 100 రూపాయలను ప్రమోట్ చేసేది. మనకు మనం ఇంటెలిజెంట్గా లేకపోతే ఫుట్బాల్ ఆడుకుంటారు మార్కెట్ టీవీలో వేసి చంపుతారు మిమ్మల్ని. మీరు తెలివిగా ఉన్నారంటే ఫిజిక్స్లో మార్కులు వచ్చేది, సైన్స్లో మార్కులు వచ్చేది కాదు, ఆ టీవీలు ఆ అడ్వర్టైజ్మెంట్లో మోసపోకుండా బతికేది ఇంటెలిజెన్స్. మీ పిల్లలకి అది ఏంటి, ఒరే అడ్వర్టైజ్మెంట్ ఉందంటే దానికి వాల్యూ లేదురా. అండ్ మీరు కూల్ డ్రింక్స్ పెప్సీ తాగితే ఉల్లాసంగా ఉండేది, వాడికి రా 2 కోట్లు ఇస్తారా, మన ఊపిరి పోతాదిరా, మనం వదిలిపెట్టేసిన గాలిని దాంట్లో నింపుతూ ఉంటారా, అది అసిడిక్గా ఉందిరా, నీ బాడీ ఆల్కలైన్గా ఉందిరా, అవి తాగితే నీ పొట్టలో ఉండే నీ బాడీలో ఉండే కాల్షియం అంతా డిప్లీషన్ అయిపోయి ఎముకలు గులబారిపోతారా చెప్పండి రా నాయన. టీచర్లు పేరెంట్స్ మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు, మీ బాధ్యత కదా అది. ఎంతసేపు వాడిని ఏకాలు చెప్పిద్దాం, ఐఐటి చెప్పించేద్దామా, వాడికి కమ్మలు చెప్పిద్దామా, వడ్డాను చెప్పిద్దామా, ఇల్లు ఇదిలా ఉండారు. వాళ్ళ ఆరోగ్యం పోతుంది, వాళ్ళ థింకింగ్ కెపాసిటీ పోతుంది, ఎవరు చెప్పాలా. టీచర్లందరూ వాళ్ళ మార్కులు తెచ్చేదానికి బిజీగా ఉంటారు, పేరెంట్స్ అందరూ ఇళ్ళు సంపాదించి ఆస్తులు సంపాదించారు, ఎవరు చెప్పాలి. వాళ్ళు పాపం అన్యాయం అయిపోరా పిల్లలు, ఎవరు చెప్పాలి. ఇవన్నీ డిస్కషన్లో మీరు పిల్లలు చిన్నప్పుడు మీరు చెప్పింది వింటారు, కొంచెం తర్వాత టీచర్ చెప్పింది వింటారు. సో మీరు పేరెంట్స్ మీటింగ్ పోయినప్పుడు ఇవి చెప్పాలా, నువ్వుల్లో ఏముంటుంది, ఎండలేకపోతే ఏం జరుగుతుంది, ఏ ఫుడ్లో ఏముంటుంది. పల్లీలో హైయెస్ట్ ప్రోటీన్ ఉంది. మీరు రోజు పల్లీల్ని 2 రోజులు పల్లీలు 2 రోజులు 1 రోజు 2 రోజులు 2 రోజులు ఏదో 2 రోజులు పల్లీలు 2 రోజులు నువ్వులు, 2 రోజులు లడ్డు, 2 రోజులు పల్లీలడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు. సూపర్ ఫుడ్స్ ఇవి పిల్లలకి ఇవ్వాల్సింది. పల్లీల్ని ఈరోజు పొద్దున్న నానబెట్టి ఈరోజు సాయంత్రం గట్టిగా కట్టేసి రేపు పొద్దున స్ట్రైట్గా స్ప్రౌట్ అయి ఉంటాయి, సూపర్గా ఉంటాయి. పైన లిగ్నాన్స్ అని ఉంటాయి పుట్టు, ఆ వాటితో పాటు తినాలా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన మా పొలం దగ్గరకు వచ్చి మేము చిక్కి చేయదాన్ని పుట్టు తీస్తాం, ఆ పుట్టు 1 కేజీ తీసుకుపోతాడు సూపర్ అని. తెలివైన వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. మనము పాలిష్ చేసి తౌడంతా ఆవులకేసి ఆవులు గట్టికున్నాయి, ఆ చెత్తను తిని మనం ఆరోగ్యంగా ఉన్నామా అని క్రీములు పూసుకొని బాగుండానా బాగా కనిపిస్తాను చీరలు కట్టుకుంటాను, ఏం ప్రయోజనము. అన్నీ చెత్త పనులు చేస్తాడము, ఆరోగ్యం కోసం దేవుని ప్రార్థిస్తాం, అది కూడా మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు ప్రార్థన చేస్తారు. స్వామి మా ఆయన ఆరోగ్యం బాగుండదు, మంగళసూత్రం బాగుండదు స్వామి అంటే ఆయన ఎవరు చెప్తాడు. ఈ చైత్రశుద్ధ పాడ్యమైన పొద్దు నువ్వు 108 సార్లు ఏదో తిరిగి ఏదో కలశం పెడితే మీ ఆయన ఆరోగ్యం బాగుంటుంది అని. వీళ్ళందరూ పాపం లేడీస్ అందరూ చేరి అందరూ 100 మంది చేరి కలశాలు పెట్టి అన్నీ చేస్తారు. అప్పుడు పాపం స్వామి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి అమ్మా నీ మొగుడు ఎవరమ్మా అని కనుక్కొని ఈయన ఏడో తాగాడు కాలువలో పడిపోయింటాడు ఆయన లేపి మీ ఆవిడ ఏదో పూజ చేసింది లేదా నువ్వు లెయ్యి నీ సమస్యలు ఏమి కనుక్కొని ఆయనకు రాగిపించి బైపాస్ చేసి కిడ్నీలన్నీ రెడీ ఎట్ట కుదరుతుంది పోండి 4 గంటలు లేచి వాకింగ్ పోండి డెఫినెట్గా బాగుంటారు. మంచిగా టేస్టీగా వండుకొని తినండి, పులిహార బిసిబేళబాత్ పొంగల్ గింగలు అన్ని మిల్లెట్స్ చేసుకొని కొబ్బరి చెట్టు వేసుకొని మంచిగా తినండి, ఇష్టంగా తినండి. మా ఫుడ్ అనుకుంటాను నాకు ఇష్టమవుతుంది, టేస్ట్గా తింటాం మేము, ఏదో ఉప్పు లేకుండా సచ్చు లేకుండా ఏమో ఎందుకు బతకాలట్టు తిని అట్లేం అవసరం లేదు, ఇష్టంగా తినండి రా నాయన, టేస్ట్గా తినండి. ఆ ఫుడ్ ఒకసారి తినేసి మీరు పోయేటప్పుడు వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు ఏమి లేకుండా మధ్యాహ్నం అవసరం అనుకుంటే ఫ్రూట్స్ తినండి, సాయంత్రము మీ ఫుడ్ 6 లోపల కంప్లీట్ చేయండి. ఇది మీ డైట్. 1 గంట సేపు మినిమం వాకింగ్ చేయాలి, వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ యంగ్స్టర్స్ చూస్తూ ఉంటారు మెట్రోలో, అందరూ యంగ్స్టర్సే, అందరూ ఎలివేటర్లో పోతా ఉంటారు శవాల్లాగా అట్లా ఉంటారు రాంగోపాలరావు సినిమాల్లో. అరే ఖాళీగా ఉంటుంది నడిచేది, నడచచ్చు కదా, నడిచేది పెద్ద వరం, నడుస్తూ ఉండండి. ఎవరన్నా డ్రాప్ చేస్తామంటే నమస్కారం పెట్టండి, నడవండి ఎప్పుడు వీలైతే, అర్జెంట్ లేకపోతే రోజు నడుస్తూ ఉండండి. పిల్లలు కూడా యాక్టివ్ ఉండే గేమ్స్ నేర్పించాలా, ఏది ఖోఖోనో బాస్కెట్బాలో ఇట్లాంటివి పెట్టాలా. అందరూ క్రికెట్కి అంకితం చేసేస్తారు, కాసుకొని ఉంటారు బాల్ వస్తే వచ్చా లేకపోతే పోనీ అదన్నా మేలే. ఇప్పుడు గేమ్స్ కూడా ఫోన్లో ఆడుతూ ఉంటారు కదా, అదే అదిగా డేంజర్ అయిపోయింది. సో అది బేసికలీ ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పెద్ద పేషెంట్ని, అసిడిటీ పేషెంట్ని,
81లో నేను ఇంజనీరింగ్ బెంగళూరు చేరినప్పుడే ఆ రోజు హాస్పిటల్ పోయినా చేరిన ఫస్ట్ మంత్లోనే. అప్పటి నుంచి నాకు అసిడిటీ ఏదో సెమిటిడీ ర్యాంటిడి ఏవో మందులు ఇచ్చేవాడు, తగ్గుతుంది మళ్ళీ అవసరం తగ్గుతుంది ఇదే పని. ఈ రాగిజావా తాగినప్పుడు రాగి సంగతి తిన్నప్పుడు బాగుండింది, రాగిజావతో పూర్తిగా పోయింది. ఇప్పుడు ఏకాదశి, రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఫుడ్ నిలిపేస్తే రేపంతా ఏమి లేదు, ఎల్లుండి పొద్దున అంటే 36 అవర్స్ నో ఫుడ్, ఫుల్ ఎనర్జీ ఇట్లే ఉంటుంది. ఎంత హ్యాపీ నా లైఫ్ స్టైల్కి నేను, ఐఎమ్ హ్యాపీ. మిమ్మల్ని అందరికీ ఓకే ఎక్స్పీరియన్స్ చెప్తాను, మీరు చేస్తే చేయండి లేకపోతే లే. నా లైఫ్ స్టైల్ నాకు చాలా ఇష్టంగా ఉంది. నేను అనుకునేవాడిని ఈ అసిడిటీ ఎప్పుడో నాయన తగ్గేది. భోజనం కూసుని భోజనం చేయలేక ఏడ్చుకొని లేచిన రోజులు కూడా ఉన్నాయి నాకు. అట్లాంటిది ఇప్పుడు ఎక్కడ మామైపోయిందో, కంఫర్టబుల్గా ఉంది పొట్ట, గట్ మైక్రోబియం సూపర్గా ఉంది. అందరికీ అది పాసిబుల్లే. మీరందరూ కూడా రాగిదావు 4 గ్లాసులు తాగమన్నా, పోనీ 3 తాగండి, సారీ 3 అంటే ఇంత టీ తాగాలి వాటి కదా, 10 సార్లు 20 సార్లు ఇంత వాల్యూమ్ తాగాలంటే కష్టపడతారు. ఒరే నాయన మీరు ఎవరో చెప్పినారని 4 లీటర్ నీళ్ళు తాగుతారు, ఇంకొంతమంది 6 బాటలు బీర్ కొడతారు, కొంతమంది మగమహారాజులు పెద్ద గొప్పగా చెప్పుకుంటారు 6 బాటలు బీర్ తాగుతాను నేను. సరే 1 లీటర్ రాగిజావ తాగి ఫుల్ చేయండి. 1 లీటర్ రాగిజావలో ఉండేది 6 స్పూన్ల రాగి పిండే. ఆ రాగులు కూడా మీరే చేసుకొని పిండి చేసుకోవాలి, ఎందుకంటే రాగులు 40 రూపాయలు, రైస్ రూపాయి, అది కలిపేస్తారు జనరల్గా రాగులు. ఆ పిండి చేసుకొని రాగిజావ మీ ఇంట్లో 4 ఉంటే 4 మూడు 12 గ్లాసులు రాగిజావ రెడీ అయిపోవాలి. రేపటి నుంచి రాగిజావ సేది పెద్ద పనే కాదు, పిండి కలిపేసి చేస్తే అయిపోతుంది. బెల్లం ఆర్గానిక్ బెల్లం వేసుకోండి, ఐరన్ కాల్చిన మినరల్స్ అన్నీ వస్తాయి. ఇది చాలా క్రూషియల్ రాగిజావ అనేది మీ ఇంట్లో. ఇంకా చిన్నగా రాగులతో రెసిపీస్ అని కొట్టండి, చాలా వస్తాయి టేస్టీగా ఉండేవి. మురుకులు, ఇడ్లీలు, దోశలు అన్నీ చేసుకోవచ్చు రాగులతో, బాగా వేడిగా తింటే చాలా బాగుంటుంది. సో ఏకాదశికి ఉపవాసము అనేది చాలా సైంటిఫికలీ ప్రూవన్. ఆటోఫ్యాజీ అంటాం, అంటే 16 అవర్స్ పై నుంచి మొదలయ్యి 24 అవర్స్ పైన మొదలయ్యి 36 అవర్స్ కానీ మీరు ఏమి తినకుండా ఉండగలిగితే మీకు లోపల ఉండే వీక్ సెల్స్ను, అంటే జబ్బును పడిన సెల్స్, ఫ్యూచర్లో జబ్బును పడబోయే సెల్స్, డిసీజ్డ్ సెల్స్, రకరకాల సెల్స్ని ఈ స్ట్రాంగ్గా ఉండే సెల్స్ వచ్చి తినేస్తాయి, కెనిబాలిజం. సో క్లీనప్ చేస్తాయి. ఇప్పుడు మీరు మధ్యాహ్నం అమ్మ ఇంట్లో భోజనం చేయలేదనుకో, పొద్దునుండే ఒక దోశ ఇడ్లీనో ఏదో పెట్టుకొని తింటారు కదా, అట్లా క్లీనప్ చేసుకుంటుంది. దీనికి సైంటిఫికల్గా ప్రూవ్ చేసినాడు యషునోరి ఒసుమి అనే ఒక జపాన్ సైంటిస్ట్. మీరు కొట్టి చూడండి, ఆటోఫ్యాజీ బై యషునోరి ఒసుమి అని కొట్టండి, వస్తారు నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి. సో అట్లా ఫుడ్ స్టార్వ్ చేసిన ఎలకలకి క్యాన్సర్ కణాలు కూడా తగ్గినాయి, జబ్బులు తగ్గినాయి, ఎక్కువ రోజులు బతికినాయి. సో ఎక్కువ తిన్నోళ్ళు భిన్న తెచ్చినారు, తక్కువ తిన్నోళ్ళు ఎక్కువ రోజులు బతికినారు ఆ న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టి. సో ఆటోఫ్యాజీ అనేది జరగాలంటే మీరు ఉపవాసం 14 రోజులకు ఒకసారి చెప్పినారు, 14 రోజులకే ఎందుకు నాకు తెలియదు. వాళ్ళంతా టెస్ట్ చేసుకొని ఏకాదశి ఉపవాసం ఉండమంతే, దానికి మళ్ళీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎందుకు? ఒక రోజన్నా మనోళ్ళు ఉపవాసం అంటే ఏం చేస్తారంటే రైస్ మాత్రం ముట్టరు, ఉప్మా, ఫ్రూట్స్, ఐస్ క్రీము, ఇంకా ఏమేమో అన్ని తినేది రైస్ మాత్రం ముట్టరంట. అది కాదు ఉపవాసం అంటే ఉపవాసమే. ఉత్త నీళ్ళు తాగాల, అది కూడా దప్పైతే తాగాల. మీరు కాన్షియస్గా ఉంటే మీరు ఎన్ని నీళ్ళు తాగాల అని మీ బాడీ చెప్తుంది. ఫస్ట్ ఏమంటుంది, దప్పైనట్లు అనిపిస్తుంది. అప్పుడు తాగలేదనుకో నోరు పిడచకట్టుకొని పోయి డ్రై అవుతుంది. ఇంకా తాగలేదనుకో యూరిన్ ఎల్లోగా వస్తుంది. ఇంకా మీరు తాగకుండా అట్లే పోస్ట్పోన్ చేసుకుంటూ పోతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అప్పుడు డాక్టర్ దగ్గర పోతే మీకు కోసి లోపల డైమండ్స్ ఉంటాయి కిడ్నీల్లో, ఆ డైమండ్స్ తీసి మీ చేతిలో పెడతారు. అబ్బా నా డైమండ్ అనుకుని అప్పుడు అంత పెద్ద ఆపరేషన్ అయితే అప్పుడు మొదలు పెడతారు నీళ్ళు తాగే. నీళ్లు స్టీల్ బాటిల్ పెట్టుకోండి అండి, తాగండి. నీళ్ళు తాగేదానికి పెద్ద శ్రమ ఏముంది? అది కూడా భోజనం మధ్యలో నీళ్ళు తాగండి. భోజనం అప్పుడు ఎందుకు నీళ్ళు తాగుతారంటే మీరు బయట తిరిగి నీళ్ళు తాగేదానికి టైం ఉండదు, బిజీగా ఉంటారు. ఇది అయిపోతాను తాగుదాం అనుకుని అట్టే పోస్ట్పోన్ చేసి ఇంటికి వస్తానే అబ్బా అని అప్పుడు 2 గ్లాసులు నీళ్ళు తాగుతారు. సో లోపల మీ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్ని యాక్టివ్గా ఉంటాయి. బాగా వేడిగా ఉండే నూనెలో ఇంకో ప్యాకెట్ చల్లకుండా నూనె పోస్తే ఏమవుతుంది, లోపల అందరూ డైల్యూట్ అవుతుంది. అప్పుడు మీరు భోజనం చేస్తే డైజెషన్ ప్రాబ్లం రావచ్చు. సడన్ ఒక రోజుకి ఏం కాదు, కంటిన్యూగా చేస్తే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేదాని ఛాన్స్ ఉంది. అందుకని స్టీల్ బాటిల్లో నీళ్లు తీసుకెళ్ళిపోయి భోజనం మధ్యలో 1 లీటర్ తాగండి. మళ్ళీ భోజనం మధ్యలో 1 లీటర్ తాగండి. పొద్దున లేస్తారు కొంచెం వాష్ అవుతుంది కాబట్టి 1 లీటర్ తాగండి, లేదా 1/2 లీటర్ తాగండి. లెక్క వేసుకొని ఏమొద్దు, చాలామంది 6 లీటర్లు నీళ్ళు తాగనే తాగాలని పెట్టుకొని కంప్లీట్ చేయాలని రాత్రి 10 గంటలకు 2 లీటర్లు తాగి పడుకొని రాత్రి అంతా బాత్రూమ్ పోయి నిద్ర పట్టలేదని మళ్ళీ డార తెరిపోతారు. అది ఆ లెక్క కూడా ఏమి లేదు. సమ్మర్లో
నీళ్ళు ఎక్కువ కావాలా బాడీ అడుగుతుంది. మీరు సమ్మర్లో నడుస్తూ ఉంటే పని చేస్తే ఇంకా ఎక్కువ కావాలా బాడీ అడుగుతుంది. చలికాలము మొత్తము బాగా బయట డ్రిజిలింగ్ ఉంటుంది, అసలు చెమటే పట్టదు, ఇంట్లోనే ఉంటారు. మీరు తిన్న ఫ్రూట్స్లో మీరు తాగిన మజ్జిగలో వీటిలోనే ఉండే యూరినే వస్తూ ఉంటుంది. అప్పుడు నాకు ఇంకా నీళ్ళు తాగలేదంటే నీళ్ళు అడగడం లేదు బాడీ, ఎందుకు తాగాలి అప్పుడు? చెమట పడితేనే నీళ్ళు అవసరం. మీకు యూరిన్ వైట్గా వస్తూ ఉంది, ఎల్లో కొంచెం ఎల్లోగా రావచ్చు అంటే మీకు నీళ్ళు అవసరం లేదు అని అర్థం. మన బయట బయటప్పుడు మహిళలకు ముఖ్యంగా బయట యూరినల్స్కి ప్రాబ్లం కాబట్టి కొంచెం 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 తాగుతూ ఉంటే మీకు బాడీకి టెంపరేచర్ మెయింటైన్ చేసుకునేదానికి మాత్రం సరిపోతాయి. ఎక్కువ నీళ్ళు తాగి ఇంట్లో ఉండేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు తాగొచ్చు, అది నీళ్ళ గురించి సమస్య. సో అది విషయం. ఒకసారి తింటే యోగి బాగా మంచిగా మిల్లెట్ ఫుడ్ తినేసి సాయంత్రము ఫ్రూట్స్ తినేస్తే సూపర్. సీజనల్ ఫ్రూట్స్ అరటిపండ్లు కాదు, యాపిల్స్ కాదు, సీజన్లో వచ్చి అయిపోవాలి. మామిడిపళ్ళు కానీ, అల్లనేరేడు పళ్ళు కానీ, సీతాఫలం పళ్ళు కానీ, పనసకాయలు కానీ, జామకాయలు కూడా సూపర్ ఫ్రూట్, తినేస్తే సూపర్. రెండుసార్లు తింటే మీరు భోగి ఎంజాయ్ చేయొచ్చు పొద్దున సాయంత్రం కూడా. మూడు సార్లు తింటే రోగి అని అర్థం. మూడు సార్లు తినాల్సి వస్తే అంటే సరిగ్గా న్యూట్రిషన్ ఫుడ్ పెట్టలేదు అని అర్థం. నాలుగు సార్లు తింటే ఎత్తుకొని హోగి అని కన్నడలో వినికత అయిపోయింది అని అర్థం. ఆరు సార్లు తింటా ఉండరు ఎవరో డాక్టర్ చెప్పిన 2 hours ఉండాలంటే దరిద్రము అని అర్థం. మేమంతా అసిడి నుంచి బయటపడినాము. నేనేదో ఊరికే చెప్పడం లే మీరు ఉన్నారని, నా ఎక్స్పీరియన్స్. నేను అట్లా గంట గంట తిని గిని కూడా నా ప్రాబ్లం పోలే. నేను మిల్లెట్స్ తిని, రాగిజావ తాగి, నా ఫుడ్ డైట్ అంతా మార్చుకొని, ఆర్గానిక్ వెజిటబుల్స్ తిని, ఫ్రూట్స్ తిని నేను బాగా ఫిట్గా ఉన్నాను. కాబట్టి నాకు ఇప్పుడు 36 hours, ఒకరోజు అయితే 48 hours కూడా, ఈరోజు సాయంత్రం స్టాప్ చేసి రేపులే ఎల్లుండి అవధులుండి 60 hours నో ఫుడ్, 3+ ఎరోషన్స్ డియోడిన మల్సర్ ఉండి నేను మరి బాగున్నా కదా. మీ అందరికీ పాసిబులే, కానీ మీరు ఆ ట్రై చేయాల్సినప్పటికీ మీరు బాడీని ప్రిపేర్ చేయాలి. రాగిజావ తాగి ఈ ఫుడ్లన్నీ మిల్లెట్స్ తిని మార్చి ఫిట్ అయినాక 6 months తర్వాత మీరు ఉపవాసం ఉండొచ్చు. చాలామందికి ప్రాబ్లం ఏమంటే ఫస్ట్ ఏదో టెంప్ట్ అయ్యేసి ఉపవాసం ఉండాలని ట్రై చేస్తారు. ఆల్రెడీ రిజర్వ్ ఎనర్జీ మెంటల్గా ఫిజికల్గా అంత స్ట్రాంగ్గా లేకపోతే కష్టం. ఫస్ట్ 8 hours ఉండండి, 12 hours ఉండండి, పోస్ట్పోన్ చేయండి. మళ్ళీ ఈ ఫుడ్స్కి వచ్చినాక మళ్ళీ మార్పు చేసుకున్నాక మళ్ళీ కావాలంటే పూర్తిగా ఉండొచ్చు. అది ఎన్ని గంటలు ఉన్నామని ఇంపార్టెంట్ కాదు. ఇంకొంతమంది మేము జ్యూస్లే తాగుతూ ఉండము అని సన్నగా అయిపోతారు. హిమోగ్లోబిన్ 6 ఉంటుంది, ఇంప్రూవ్ కాదు, సన్నగా అవుతారు కానీ వీక్నెస్. చాలామంది చూడండి పెళ్లి కూతుళ్ళని వాళ్ళందరినీ అరగంట నిలబడుకుంటానే ఇద్దరు కోల్పడిపోతారు. సో టైర్డ్ నో అంటుంది ఈమె. ఎస్ మ్యాన్ అంటాడు. ఏం టైర్డ్, ఏం చేశారు వీళ్ళు, ఏం దంచినారా చేశారు, ఏమీ పనేమిలే, టైర్డ్ అయ్యి ఎందుకు, హెల్త్ లేదు, బేసిక్ హెల్త్ లేదు. సో హెల్త్ ఫిట్గా ఉండాలంటే మన అబ్బ రోజంతా నడిచేట్లా ఉండాలా. ఆ రోజంతా ఉండాలంటే మంచి గాలి, మంచి నీళ్లు, మంచి ఆహారం ఇంపార్టెంట్. ఈ మంచి గాలి అంటే చెట్ల మధ్యలో ఉంటే మంచి గాలి, కిటికీలు తీసి పడుకోవాలా. ఈ రోజు నుంచి మీరు కిటికీలు తీసి దోమతెర కట్టుకొని పడుకొని చూడండి, అట్లీస్ట్ రాత్రి పొల్యూషన్ ఉండదు కదా. ఫ్రెష్ గాలి పోతే మీ హిప్పో క్యాంపస్కి సఫిషియంట్ ఆక్సిజన్ వస్తే యాక్టివ్గా ఉంటారు. ఇంకా నీళ్లు, మీకు ఏ నీళ్లు లేకపోతే కావేరీ నీళ్లు వేడి చేసుకొని తాగండి. ఆర్ఓ నీళ్లు మంచిది కాదని ప్రపంచమంతా తెలుసు. మినరల్స్ని తీయేసిన వాటర్ని మనం ఏమంటాను, మినరల్ వాటర్ అంటాను. ఇది తమాషా. అందరూ ఫిజిక్స్లో 98 అందరికీ 110 out of 10. అరే దాంట్లో మినరల్ సగం పోతూ ఉండయి, ఆడు వేస్ట్ అయిపోతూ ఉంది, పోతూ ఉండయి, వాడు మినరల్ వాటర్ వాట్లేయండి అనేది. మినరల్స్ వాటర్ అనుకొని తాగండి పోనీ, అదన్నా ఓకే. దాని మీద విత్ యాడెడ్ మినరల్స్ అని వేసింటాడు, అది కూడా యాడ్ చేయలేదు. చూసి ఆ టీడీఎస్ మినరల్ అది కూడా యాడ్ చేయలేవాడు. అంటే మీరందరూ చూసి, మీరందరూ మనమంతా గొర్రెలు కదా, ఎప్పుడు చూసి వీడు చేసేది కోర్టు కేసు వాళ్ళు చూసుకుందామని సుప్రీంకోర్టు వరకు పోదామని అనుకుంటాడు. అంత దరిద్రంగా ఉంది. మనం ఎంత అవేర్గా ఉంటే అంత అద్భుతంగా మన పిల్లల హెల్త్ బాగుంటుంది. సో ఆ రూఫ్ టాప్ వాటర్ని పట్టుకొని సున్నపురాళ్ళు ఇసుకలు ఇటుకలు పంపిస్తే స్టోర్ చేసుకుంటే బెస్ట్. మీరు ప్రకృతి వనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కొడితే యూట్యూబ్లో ఉన్నాయి, మీకు ఫ్రీగా కన్సల్టేషన్ కూడా ఇస్తాం. మీరు చేసుకొని ఆ నీళ్ళు అనేటివి నది నీళ్లు తాగాల. నదులు పొల్యూషన్ అవుతాయని అనుకుంటే మీరు రూఫ్ టాప్ వాటర్ కూడా చేసుకోవచ్చు. అది ఎంత వస్తాయంటే తెలంగాణలో 1 square feet 80 liters వస్తాయి, 800 mm రెయిన్ఫాల్. ఇక్కడ అంటే ఒక ఇల్లు 100 gajalu ఇల్లు అనుకోండి, అంటే 900 square feet కదా, 900 × 800 72,000 liters వస్తాయి మీ ఇంటి మీద. 72,000 liters బై 20 liters పర్ డే. మీకు ఒక రోజుకి 20 liters కావాలి డ్రింకింగ్ అండ్ కుకింగ్కి.
అంటే 3600 రోజులకి మీకు నీళ్లు నేచర్ ఇస్తాం. హుస్సేన్ సాగర్లో ఉండి ఇంప్యూరిటీస్ ఉన్నాడు వాళ్ళు వదిలేసి స్టీమ్ రూపంలో పైకి తీసుకుపోయి మీ ఇంటి మీద ఎక్కడి నుంచినో చీరాల నుంచినో మా బెంగళూరు నుంచినో వచ్చి మీ ఇంటి మీద ఇస్తాం. ఆ నీళ్ళన్నీ మనము డ్రైనేజ్కి ఇసిపెట్టేస్తాను. మళ్ళీ హేమమాలిని గారు వచ్చి టీవీలో కెంట్ వచ్చా హే మేబీ పిరాహం అని చెప్తే అందరూ కెంట్ కెంట్ అనేసి ఆ నీళ్ళని పంప్ చేసి మళ్ళీ ఆ నీళ్ళ సగం వేస్ట్ చేసి ఆ నీళ్ళని మినరల్ వాటర్ కూడా తాగుతాడు. ఎంత మూర్ఖులు మనము. దాని మళ్ళా ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో రివర్స్ ఆస్మాసిస్లో ఫుల్ ప్రెషర్తో కొడితే ఆ పక్క మినరల్స్ అన్నీ పోతాయి, వైరస్లు బ్యాక్టీరియా అన్నీ పోతాయి. ఆ నీళ్ళని తాగుతాడు, దాని మినరల్ వాటర్ అని పేరు పెట్టుకున్నా. ఇప్పుడు అందరూ పల్లెల్లో కూడా మినరల్ వాటర్ మినరల్ వాటర్ అవి తాగుతాయి. మినరల్ లేని వాటర్ అవి. మినరల్స్ ఎట్లా వస్తాయి బా? ప్రతి ఊరు చుట్టూ చెట్లు ఉంటాయి, అడవి ఉంటుంది. సో అడవిలో 100 అడుగులు హైట్ ఉండే చెట్టు కింద నుంచి 100 అడుగుల కింద నుంచి మినరల్స్ని తీసుకొని ఆకుల్లో పువ్వుల్లో కాయల్లో పెట్టుకొని అది రాలిపోయినప్పుడు మళ్ళీ సూక్ష్మజీవులు అన్ని మట్టిగా మారుస్తాయి. మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాం. మన ఎముకలన్నీ కాల్షియమే. సో మట్టిలో కాల్షియం ఉంది, మాలడిబినం ఉంది, జింక్ ఉంది, ఐరన్ ఉంది, అన్నీ ఉన్నాయి మినరల్స్ అన్నీ. సో మట్టిలో మినరల్స్ ఉన్నాయి కాబట్టి వర్షం పడినప్పుడు ఎర్ర నీళ్లు ఫ్లో అవుతాయి, అది మినరల్ వాటర్. ఆ ఎర్రగా ఉండేదంతా అన్డిజాల్వ్డ్ మినరల్స్, డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేటివి కలిసిపోతాయి. అందుకే చెరువులో చూడండి మీరు, వర్షం వచ్చినప్పుడు ఎర్రగా ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోతే కింద ఒండ్రు మట్టి లైట్గా ఉండే మెటీరియల్ అంతా కింద పేరుకుంటుంది. అది తీసుకెళ్ళి మన చెరువులు ఎండిపోయినప్పుడు పొలాలకు వేసుకునేవాళ్ళు. ఆర్గానిక్ మ్యాటర్, అడవిలో ఉండే ఆర్గానిక్ మ్యాటర్ అంతా పొలాలకు పోయేది. సో ఈ కరిగిపోయిన లవణాలన్నీ టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్ 100 నుంచి 200 ఉంటుంది చెరువులో నీళ్ళు ఇప్పటికి కూడా. కానీ చెరువులు అన్నింటిలో డ్రైనేజీ కలిపేసాం. హుస్సేన్ సాగర్ సిటీలో ఉంది కాబట్టి ఎక్కువ గలీజ్ అయింది. లేకపోతే ఇప్పుడు ప్రతి ఊర్లో చెరువులో ఊర్లో ఉండే డ్రైనేజ్ అంతా కలిపేసినాము. రాత్రిపూట పోయేసి ఈ బ్రాయిలర్ కోళ్ళకి పేగులు గీగులు చెత్త అవన్నీ ఎత్తు అంటే చేసేది. రాత్రిపూట ట్రాక్టర్ కడిగేసేది, బట్టలు ఉతికేసేది, అన్ని చేసేది చెరువులు పోయినాయి. సో మీ రూఫ్ టాప్ వాటర్ని కలెక్ట్ చేసుకొని 7000 లీటర్లు 7000 లీటర్ అంటే 70000 లీటర్లు ఫస్ట్ రెయిన్ సెకండ్ రెయిన్ థర్డ్ రెయిన్ అన్నీ వదిలేసి 7000 లీటర్స్ మీరు ఎత్తి పెట్టుకొని దాన్ని వచ్చేటప్పుడే గ్రావిటీలోనే సున్నపురాళ్ళు లైమ్ స్టోన్ పెద్దోళ్ళు వాడిన సున్నం పిడుగురాళ్ళు దొరుకుతాయి, అవి కాలిస్తే వచ్చే సున్నం వేసుకుని తాంబూలం వేసుకునేవాళ్ళు. కాబట్టి ముసలివాళ్ళు ఇట్లా ఉంగిపోయి కూడా పనిచేశారు 97లో. ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళ ఉండరు పిల్లోళ్ళు, ఇప్పుడు కింద పడితే టప్ప నిరిపోయి ఉంటుంది, ఏమి ఆస్టియోపోరోసిస్, వాళ్ళకి బోన్ డెన్సిటీ లేదు, రకరకాల సమస్యలు చూసేందుకు లావుగా ఉంటారు. అందుకే బ్రాయిలర్ కోళ్ళే నమ్మలేదు కూడా వీళ్ళు, మామూలు కోళ్ళు కూడా తినరు వీళ్ళు, పిల్లలందరూ బ్రాయిలర్ కోడే కావాలి నాకు అంటారు. సో ఈ వాటర్ని మీరు ఆ మాన్యువల్ను కూడా క్లోజ్ చేసి సున్నపురాలతో మీరు సిమెంట్తో క్లోజ్ చేస్తే సన్లైట్ పడకపోతే మీ నీళ్లు 100 ఏళ్ళైనా ఏం కావు. మేము 11 ఏళ్ళ నుంచి అదే నీళ్ళు తాగుతాను. ఇప్పుడు సమ్మర్ కదా అయిపోయినాయి, ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్నాము, లైమ్ స్టోన్లో పెట్టుకొని లైమ్ స్టోన్లో పాస్ చేసి ఇసుకలో 4 ఇంగ్రీడియంట్స్ వాడాలి. ఒకటి వచ్చి సున్నపురాళ్ళు, దాంట్లో కాల్షియం మెగ్నీషియం వస్తుంది. రెండోది వచ్చి కర్ర బొగ్గులు, చెడ్డ బ్యాక్టీరియా ఏమైనా ఉంటే పట్టేస్తుంది. మూడోది వచ్చి ఇసుక, ఇసుకలో పోయినప్పుడు ఫిల్టరేషన్ జరుగుతుంది, స్ట్రక్చర్డ్ వాటర్ స్ట్రక్చర్ వస్తుంది, ఒక రకమైన ఎనర్జీ వస్తుంది వాటర్కి. నాలుగోది ఇటుక ముక్కలు, అదే నేను చెప్పింది అడవిలో ఉండే మట్టితో చేసిన ఇటుక ముక్కలను చేసి దాంట్లో పాస్ చేస్తే లైట్ ఇటుకలు, మన ఈ కంప్రెస్డ్ హైటెక్ ఇటుకలు కాదు, మామూలుగా పళ్ళుల్లో వేస్తారు అది ఇటుకలు, చేత్తో వేసే ఇటుకలు, అవి ముక్కలు చేసేస్తే ఆ నీళ్ళు మీ ముక్కల్లోంచి పాస్ అయినప్పుడు కొన్ని మినరల్స్ వస్తాయి 30 తగ్గ. సో ఈ మినరల్ ఇది న్యాచురల్ మినరల్ వాటర్. సో మీ ఇంట్లో పెద్ద గిఫ్ట్ మీ పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ ఏమంటే ఆ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ని కట్టి ఒక తొట్టి కట్టి ఇచ్చేసేయండి, మంచిగా మంచి నీళ్ళు. మీకు ఎవరు మీకు మినరల్ వాటరు ఎవరు ఇయ్యరు మీకు, అదేదైనా మినరల్ వాటరు, ఆల్ప్స్ వాటరు, హిమాలయ వాటరు. ఇప్పుడేదో బ్లాక్ వాటర్ అని వచ్చింది 700 1000 రూపాయలు అంట. అంటే నార్మల్ అయిపోతానే ఏదో పెడతాడు టెక్నాలజీ, అది అయిపోతానే మళ్ళీ కెంగైన్ వాటర్ అంటాడు, మళ్ళీ ఫ్లేవర్డ్ వాటర్ అంటాడు. వాటర్ కేంద్రం ఫ్లేవర్ నైనా, వాటర్ వాటర్లాగా ఉండాలి, ఫ్లేవర్ ఏంది వాటర్కి? సో మీరు పిల్లలకి మీరు మీ నెక్స్ట్ జనరేషన్కి పెద్ద గిఫ్ట్ ఏమంటే రెయిన్ వాటర్ని రూఫ్ టాప్ వాటర్ని కలెక్ట్ చేసుకోండి. డస్ట్ ఉండేటప్పుడు 2 రెయిన్ 3 రెయిన్ వేసి పెట్టేసి పొద్దున్నే ఫ్రెష్గా ఉంది, వర్షం పడుతుంది అనుకునేటప్పుడు అప్పుడు తిప్పండి, స్టెయిన్లెస్ స్టీల్ పైప్ లేయండి, ఫుడ్ గ్రేడ్ 304 SS304 ఫుడ్ గ్రేడ్ వేసి చేసుకోండి ఒకసారి వన్స్. ఇంకా జనరేషన్స్ కొద్దిగా మంచినీళ్ళు తాగొచ్చు మీరు, ఎందుకంటే ఎవరు మీకు మంచినీళ్ళు తయారు చేసి ఇరు, ఎవరు మీకు హెల్త్ నీరు, మీ హెల్త్ మీరే చూసుకోవాలి. సో వాళ్ళు ఓపెన్ చేసి పెట్టేయండి. వర్షం పడింది, మీరు ఇంట్లో లేరు, మీకు బయట అంతా డస్ట్గా ఉంది, ఫస్ట్ రెయిన్ సెకండ్ అన్నీ వదిలేయండి.
ఈరోజు పొద్దున్నే లేచారు, రాత్రంతా వర్షం పడతా ఉంది, ఫ్రెష్గా ఉంది, పైన కాకులు గీకులు గలీజేం లేదు, నీట్గా ఉంది అనుకునేటప్పుడు అప్పుడు క్లోజ్ చేయండి. అప్పుడు పైకి వచ్చి వై బెండ్ ఒకటి పెడతారు, ఇక్కడికి వెళ్ళిపోతాయి వద్దనుకుంటే. ఇక్కడ వై బెండ్లో నుంచి వచ్చి మీరు ఒక తొట్టి కట్టుకోండి, అది మినరలైజేషన్ ట్యాంక్. గ్రావిటీలో వస్తాయి, వచ్చి దాంట్లోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ కర్రబొగ్గుల్లో పడతాయి. ఆ కర్రబొగ్గుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు ఏమున్నా ఫిల్టరేషను అవన్నీ అయిపోతాయి. అది పైన ఎంటర్ అయ్యి ఐదు కంపార్ట్మెంట్లు ఉంటాయి మీ మినరలైజేషన్ ట్యాంక్లో. ఆ రెంటర్ అయ్యి కింద నుంచి సున్నపురాలు లేకపోతాయి, ఇక్కడ జిగ్జాగ్ పోయి పైన నుంచి ఇటుక లేకపోతాయి, మళ్ళీ కింద నుంచి ఇసుక లేకపోతాయి. ఇసుక ఆడుని చేసినాం ఎందుకంటే స్టాప్ చేస్తుంది నీళ్ళని, కొంచెం స్లోగా పోతుంది. మళ్ళా ఆ పై నుంచి పోయి మళ్ళీ సున్నపురాలకు పోయి కిందకు పోయి సంపలేకపోతాయి. మీరు కింద సంప కట్టి దాని మీదనే మినరలైజేషన్ ట్యాంక్ కట్టుకుంటే ప్లేస్ సేవ్ అవుతుంది. అట్లా స్టాక్ చేసుకోండి 7000 లీటర్లు, 7000 లీటర్స్ ఉంటే మీకు 350 రోజులకి రోజుకి 20 లీటర్ల లెక్కన మినరల్ వాటర్ మీట్లో తాగొచ్చు. దానికి ఖర్చు 70,000 కావచ్చు తొట్టికి అన్నిటికీ కలిపి. స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేస్తే అబ్బా అంతనా అంటారు, అమ్మ 4 గాజులు ఉన్నాయి కదా, 1 గాజు అమ్మేయమ్మా 50,000 వస్తుంది అని చెప్తాను. ఎవడు నీకు 3 గాజులు వేసుకున్నావా, అవి ఎవడు చూస్తాడు వాళ్ళ ఆరోగ్యం కోసం. ఏదో త్యాగం చేయండి, డబ్బు లేవనద్దు, ఆరోగ్యం కోసం అన్నీ చేయాల్సిందే. మీ ఖర్చు అంతా అదే గొప్పగా చెప్పుకుంటారు, మా నాన్నను అప్పులో హాస్పిటల్ చేర్పించినాము అక్కడ చచ్చిపోయినాడు. ఒరే నాయన ఏ హాస్పిటల్ చేర్పించినా చచ్చిపోతారా నాయన, హాస్పిటల్ పోకుండా చచ్చిపోయి చూడండి రా ముసలాడు చూడు, అట్లా ఉంటారు. రాత్రి కూడా చేసుకుంటాడు మా తాత, పొద్దున్నే ఇక్కడ చచ్చిపోయాడు. అట్లా చచ్చిపోవాలా, బాగా పండాలి ఆకు ఎల్లోగా అయ్యి, గ్రీన్గా ఎల్లోగా అయ్యి. చూడు తమాషా నేచర్లో పైకి వస్తూ ఉంటాయి ఆకులు, పై ఆకులకి సన్లైట్ పడుతుంది, ఫుడ్ అక్కడ తయారవుతుంది, అవి ఫుడ్ తయారు చేసి కాయలకి ఇస్తూ ఉంటాయి. ఈ పాత ఆకులన్నీ కిందకు పోయే కొద్దికి సన్లైట్ పడదు, చిన్నగా ముసలవుతాయి, ఎల్లో అవుతాయి, మళ్ళీ పసుపు అవుతాయి, 1 ఇయర్ అవుతారే రాలిపోతాయి. అట్ట రాలిపోవాలి. అంతేగాని డబ్బులున్నాయి కదా అని ఓ హోలు వేసుకొని యూరిన్కు ఓ బ్యాగు మోషన్కు ఓ బ్యాగ్ పెట్టుకొని బేరే వాడిని చూస్తాను మనకు భయం అయ్యేట్లుగా ఒక ఈజీ చైర్లో ఒకటి తోస్తూ ఉంటే ఎందుకు బతకాలి? అట్లా బతికితే ఆరోగ్యం బదిలి చచ్చిపోవాలి, రెండే ఉండేది. ఏ చాలా అందరికీ ఏమంటే విపరీతమైన ఒక ఇది వచ్చేసింది, డబ్బులున్నాయి కాబట్టి కిడ్నీలు మార్చేస్తాం, ఒకటి పది 2 కిడ్నీలు వేసుకుంటా లివర్ ట్రాన్స్. అరే నాయన బాధ పడినోళ్ళు పోయి చూడండి, కిడ్నీలు మార్చుకోండి అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టము, చాలా పెయిన్ఫుల్ అవన్నీ. యాక్సిడెంట్ కాకుండా బండిని తోలేదు ఇంపార్టెంట్. యాక్సిడెంట్ అయినాక 10 లక్షలు ఇచ్చినా నువ్వు బండి రెడీ కాకపోవచ్చు. 4th stage క్యాన్సర్ పోయిన వాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ పోయిన వాళ్ళు ఉన్నారు, అది పోకుండా తోలేది చాలా ఈజీ. ఇప్పుడు మీరు ఈరోజు తిన్నారు కదా, రేపటి నుంచి కొబ్బరి నూనె 3 స్పూన్లు తాగి, అమ్మలో 1 గ్లాస్ తాగి, రాగిజాబు 3 గ్లాసులు తాగి, పొద్దున్నే 1/2 కిలో సాంబలో తిని, సాయంత్రము జొన్న రొట్టెలో దేశీ బియ్యం తింటే మీ రోగాలన్నీ పోతాయి. 1 నెల ట్రై చేయండి. 2 రోజులు నువ్వుల లడ్డు పిల్లలకి, 2 రోజులు నువ్వుల లడ్డు, 2 పల్లీల లడ్డు, 2 కొబ్బరి లడ్డు. లడ్డు చేసుకునే టైం వెళ్ళేస్తారు మాకు. ఓకే, కొబ్బరి ముక్క నోట్లు వేసి బెల్లం నోట్లు వేయండి, లడ్డు లోపలనే తయారవుతుంది. నమ్మల్ని నువ్వులు బెల్లం తినమనండి, లడ్డు చేసి టైం లేదు కదా. ఆ నువ్వులు కొద్దిగా వేయించేసి గ్లాస్ బాటిల్లో పెట్టింటే వాళ్ళు పోయేటప్పుడు నోట్లో అన్ని నువ్వులు పోయండి, బెల్లం ముక్క వేయండి. చాలా సింపుల్. నేను కషాయాలు ఇవి అవి ఏం చెప్పడంలే, మీరు తినే ఫుడ్లో ఈ మార్పులు మీరు చేసుకుంటే నాకు ఆరోగ్యం బాగైంది, నాతో జర్నీ చేసిన అందరికీ బాగైంది. ఇట్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన వాలంటీర్స్కి, ఇట్లా కర్నూలు నుంచి వచ్చిన వాలంటీర్, కర్ణాటక నుంచి వచ్చిన అందరికీ, మా రాగి ముద్ద జొన్న రొట్టె అందరికీ పట్టింది, అందరికీ పాడ్ మ్యాప్స్ అసిడిటీలు అలసలు అందరికీ పోయినాయి. ఏమంటే కంటిన్యూటీగా చేస్తాం మేము మంచిగా. బొప్పాయికాయ సూపర్ ఫుడ్ బొప్పాయ, మీరు బయట ఏమో తెలియదు, మీకు ప్లేస్ ఉంటే కానీ నాటు బొప్పాయిలు 4 చెట్లు, నాటు మునక్కాయలు 4 చెట్లు, 4 జామ చెట్లు పెట్టుకొని రోజు సాయంత్రము ఏదో వెజిటబుల్లు 4 ఆకుకూరలు రూఫ్ టాప్ మీద వేసుకొని, ఆ ఆకుకూరలు 4 టమాటాలు వంకాయలు వేసుకొని చేసుకోగలిగి మీ కూరగాయలు మీరు తినగలిగితే రిచెస్ట్ పర్సన్ ఎవరంటే కెమికల్స్ లేని కూరగాయలు తినేవాడు రిచెస్ట్ పర్సన్. కెమికల్ లేకుండా కొర్రలు సామాన్లు దొరుకుతూ ఉండే, రైసు దొరుకుతూ ఉంది, నూనెలు దొరుకుతూ ఉండే, కూరగాయలు చాలా డిఫికల్ట్. నేను కూడా ప్లాన్ చేస్తామంటే తల బట్ట కట్టుకొని పోతా ఉంది, ఎప్పుడు వేస్తే ఎప్పుడు టమాటాలు వస్తాయి, నాకు కావాల్సింది 2 కేజీలు, వారానికి 3 కేజీలు, ఎప్పుడు వరకు వస్తాయి, మళ్ళీ ఎప్పుడు డౌన్ అయిపోతాడు, మళ్ళీ ఎప్పుడు వేయాలా అని చెప్తానే ఉండా. స్టార్ట్ చేస్తాడు, 6 నెలలు అయిపోయినాక వెళ్ళిపోయింటాడు బీఎస్సీ అగ్రి వాడు, వాడు యాడ్ చేరింటాడు, పెస్టిసైడ్ కంప్లీట్ చేయడాడు, వాడు 2 లక్షల రూపాయలు ఇస్తాడు, వాడు పోయి చేరింటాడు. సో ఇది ప్లానింగ్ అనేది నేను
నేను అనుకుంటే ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది, పెద్దోళ్ళందరూ ఇవేమీ లేకుండానే సాయంత్రం ఏటేటికి కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఎత్తుకొని వస్తాడు కదా, 50 ఏళ్ళ ముందర 30 ఏళ్ళ ముందర వాడు. ఈ ప్లానింగ్ అంతా ఏమిలే, ప్లానింగే లే, వాళ్ళే బుర్రలోనే అన్ని ప్లానింగ్ వేసుకొని ఆ సీజన్ వస్తుంది ఈ టైంలో ఇది ఆ ఇతరాలు ఎత్తి పెట్టుకొని ఆ ఎప్పుడు వెళ్ళా ఎప్పుడు సింబయాటిక్గా 9 రకాల నవధాన్యాలు ఎట్ట పండుతాయి, ఏ దానికి ఓడే పక్కన పక్కన ఉంటే కాంపిటీషన్ లేకుండా ఉంటుంది, ఇదంతా సైజం బుర్రలోనే ఉంది కదా వాళ్ళకి. ఇప్పుడంతా చదువుకొని ఏముంది అగ్రికల్చర్ చదివేసి చేద్దాం అనుకొని ఇంటర్ డిపెండెంట్, ముందంతా ఒకరికొకరు డిపెండ్ అయ్యేవాళ్ళం, కంసలోళ్ళు రైతులు కార్పెంటర్లు అందరూ కలిసి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఇండిపెండెంట్ కదా, అన్ని గూగుల్ చెప్పేస్తుంది కాబట్టి మేమే చేస్తాం వ్యవసాయం, దిగి చాలా మంది నష్టపోయినారు కుదరదు. 70 ఏళ్ళ ముసలాయిని పెట్టుకొని వ్యవసాయం చేస్తేనే వ్యవసాయం అవుతుంది, లేకపోతే మీకు వ్యవసాయం కానే కాదు, మీరు ఎంత టెక్నాలజీ ఉండే వ్యవసాయం కాదు. వాడు ఎవడో బుక్ చదివి ఈత కొడదామని పోయాడంట. ఫస్ట్ పాయింట్ కుడి చేత్తో పొట్ట కింద నీళ్లు తోసుకోవాలను, రెండో పాయింట్ ఎడమకాలు ఆడించవాలను, మూడో పాయింట్ గుర్తితో మునిగి చచ్చినాడు. అట్లా ఉంటుంది వ్యవసాయం అంతా. ఎన్ని బుక్కులు చదివినా ఎన్ని మార్కులు చేసుకున్నా వ్యవసాయం అనేది కలిసి బురద దొక్కి మట్టిలో ఉండి పద్ధతిగా ఇష్టంగా ప్రేమగా ఉంటే మీ కూరగాయలు మీకు వస్తాయి, లేకపోతే రావు. ఇప్పుడు ఇక్కడ ఉండే 20 మంది 30 మంది మీ అందరికీ వెజిటబుల్స్ ఇయ్యలేరు, మీరందరూ ఎవరెవరు కనెక్షన్ ఉందో వాళ్ళతో పెట్టుకొని ఫ్యామిలీ డాక్టర్ కాకుండా ఫ్యామిలీ ఫార్మర్ అని వాళ్ళ ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి. వాళ్ళకి 10,000 20,000 అయింది పో, వాడు తినేసినా పర్వాలే, తినేసినా పర్వాలే, వాడిని పిలుచుకొచ్చి మీ టేబుల్ మీద సిటీలో మంచిగా భోజనం పెట్టండి, వాడిని మళ్ళీ పీజాల బర్గర్లు పెట్టద్దండి, వాడిని నాశనం చేయదండి. మీ ఫుడ్లు వద్దు వాడికి, ట్రైబల్స్కి ఎన్నో చేస్తారండి వీళ్ళు పోయి జనజీవన శ్రమ. వాళ్ళే చెట్లెక్కి మంచిగా తేనె తీసుకొని తూకొని మంచిగా ఉండరు, వాళ్ళకి మనము బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళని నాశనం చేయ అవసరమే లే, వాళ్ళని వాళ్ళగా వదిలిపెడితే చాలు వాళ్ళు హ్యాపీగా ఉండరు. మనమేం మన జనజీవన స్వామి ఎట్లుంది జూబ్లీస్లో నేను చూస్తానే ఉండే అందరినీ, ఈ పొల్యూషన్లో ఎట్ట బతుకుతాడరా స్వామి అనిపిస్తుంది. మీరు మెట్రోలో అడిగిరి మీరు ఏడే ఉంటారా సార్, ఏం కర్మనైనా నాకు ఏడుండే దానికి ఏదో మాట్లాడేస్తే వెళ్ళిపోతాను. అసలు మీకు అర్థం కావడంలే, ఆ PM 2.5 అని ఒక మీటర్ తెచ్చిన, నేను కొంచెం ఇంజనీరింగ్ చదువుకున్నా కాబట్టి నా క్యూరియాసిటీ చేయలేని, ఒక మీటర్ 4,000 పెట్టి చైనా నుంచి చేయను మా ఫ్రెండ్ PM 2.5 అని, పర్టికులేట్ మ్యాటర్ 2.5 అని, ఆ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొలిచే మీటరు మా ఫామ్లో 8 ఉంటుంది, 35 వరకు ఉంటే ఓకే అని, మదనపల్లి పోతే 70-60 ఉంటుంది, ఢిల్లీలో 500 దాటింది, మీకు 175-200 ఉంటుంది. ఇది గంటకి 1,000 సార్లు గాలి పీల్చుకుంటూ ఉంటారు మీరు, ఇది ఏదో చల్లగా ఉంది కదా అనుకోదండి, దరిద్రంగా ఉంటుంది గాలి, ఒక చల్లగా ఉంది అంతేగాని 1,000 సార్లు గంటకు పీల్చుకుంటాం గాలి. మీరు ఈరోజు ఇంటాండి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్ చేయండి, ఏడ చెట్లు బాగుండే హైదరాబాద్లో చూడండి, 50 కిలోమీటర్ల మెట్రో చూసుకోండి, వెళ్ళిపోండి దూరం వెళ్ళిపోండి, మీ సొంత మిల్లు జూబ్లీ ఉంది కదా 100,000 రూపాయలు ఇస్తారు ఇచ్చేయండి సావని వాళ్ళు, మీరు పోయి 10,000 ఊరు బయట పోయి హాయిగా మంచిగా కిటికీలు తెరిచి దోమతెరలు కట్టుకొని జాలీగా గాలి, మీ లైఫ్ మారుతుంది. నేను ఊరికే చెప్పడం లే, యువర్ లైఫ్ విల్ చేంజ్ విత్ ఎయిర్. దాని గురించి అసలు పట్టించుకుంటే ఆతుడే లేడు, అందరూ ఫుడ్ గురించి పట్టించుకుంటారు, గాలి గురించి పట్టించుకోండి. నేను మా పొలంలో పడుకుంటే ఒక రకంగా ఉంటుంది, మదనపల్లి టౌన్లో పడుకుంటే ఒక రకంగా ఉంటుంది, చాలా డిఫరెన్స్. సిటీలో అయితే ఇంకా వేరే కథ చెప్పనక్కర్లేదు, అంత డిఫరెన్స్ ఉంది గాలి గురించి. సో 1,000 సార్లు గాలి పీల్చుకుంటారు పొద్దునంతా, మీరు సిటీల్లో పంచకోటలో పనిచేసి ఆ గాలి పీల్చుకొని 12 గంటలు 12,000 సార్లు రాత్రి పోయి కిటికీలన్నీ వేసి దోమలకు ఆలౌట్ పెట్టుకుంటారు. ఆలౌట్ అంటే అందరూ పోతామని, ఆలౌట్ అని పేరు పెట్టిండేది వాడు, దోమలు అప్పుడు పోతాయి 10 ఏళ్ళు మనము పోతామని అర్థము. ఆలౌట్లు గుడ్ నైట్లు రూమ్ ఫ్రెషనర్లు ఉడవ నీళ్ళు జీరో, ఎవరు ఇంట్లో ఏమి కెమికల్స్ పెట్టకూడదు, చెట్టు నుంచి వచ్చే ఫ్రెష్ గాలే ఇంపార్టెంట్. ఆ రూమ్ ఫ్రెషర్లు ఏం పెట్టద్దండి, హోటల్లో అంటే వాళ్ళ కర్మ వాళ్ళు పెట్టుకొని ఎప్పుడో పోతాం హోటల్లో, వాళ్ళకి నీట్గా ఉండాలి, లేకపోతే మీరు ఉండరు కాబట్టి. ఇండ్లన్న ఇల్లులాగా ఉండి గాలిలాగా ఉండి నీళ్లు నది నీళ్లు తాగండి. మీరు ఇమీడియట్గా చేసుకోలేకపోతే కూడా మీకు మంజీరా వాటర్ దొరికితే మంచిగా వేడి చేసుకొని మంజీరా వాటర్ని బాగా 50 లీటర్లు పెట్టుకొని తాగండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆరో నీళ్ళు మంచిది కాదు. ఇది బేసిక్గా నీళ్లు గాలి ఆహారం. సో మిల్లెట్స్ కాస్ట్లీ అయినా ఒక పూటన తినండి. మీరు 10 కేజీలు మిల్లెట్స్ 10 కేజీలు రైస్ తినే ఇంట్లో 3 కేజీలే మిల్లెట్స్ వాడగలరు, అంతకంటే ఎక్కువ తినలేరు. సో అవి 200 అయినా 60 రూపాయలైనా ఒకటే అవుతుంది. సో రేట్ ఎక్కువ అనుకోవద్దండి, డబ్బులు హెల్త్ కోసమని పెట్టాల్సిందా పెట్టండి, బట్టలు కొనుక్కునేది వదిలేయండి, నగలు కొనుక్కునేది వదిలేయండి,
బ్యూటీ పార్లర్లు పోయి వదిలేయండి, ఆ షాపింగ్లు పోయి వదిలేయండి. నాకు ఆశ్చర్యం ఏమంటే మహిళలకు పర్టికులర్గా షాపింగ్ అంటే ఎంత ఎనర్జీ వస్తుందో. వంట చేయాలంటే పాపం చాలా బాధపడిపోతూ ఉంటారు. మగవాళ్ళు కూడా చేయాల్సిందే వంట, ఆడవాళ్ళు చేయాలని ఏం లేదు. షాపింగ్ అంటే అసలు తిండి తినకుండా ఏమి విపరీతమైన ఎనర్జీ వచ్చేస్తుంది. వంటింట్లోకి పోయి చేయాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు. అందుకని మగవాళ్ళందరూ కూడా రొట్టె చేసి చాలా ఇది నేర్చుకోండి. మీరు రొట్టె చేసి వాళ్ళకి పెట్టండి, ఏం పర్వాలే, అదేం పెద్ద పని ఏం కాదు, ఇష్టంగా చేయండి. ఈ టైం అంతా మీరు ఇంట్లో హెల్త్ కోసం మనం మాట్లాడుకుంటే ఇంట్లో మాట్లాడుకోవాలా, ఇంట్లో మాట్లాడి ఇవి ఉండాలా, ఇది ఆడుకునే నగలు, ఇది ఆడుకునే షర్ట్, ఇవన్నీ ఎందుకు? మనం చచ్చిపోతే ఉంగరం రాకపోతే పీకేస్తారు. ఎందుకంటే అట్టే బంగారు వేస్తే మంచిది కాదు, అటు ఏం లేదు, వీని కావాలి ఉంగరం ఆడ బతికినోడికి, అందుకని పీకేస్తారు. కాబట్టి ఇవన్నీ అన్ని ఒట్టి మాటలు. మీరు మీకోసం మంచి ఆహారము మీ ఫ్రెండ్స్తో కడతారు, టూర్కి పోతారు, హ్యాపీగా డబ్బులు పెట్టుకోండి. పెద్దోళ్ళు ముసలిందరూ మీ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి. పిల్లల కోసం త్యాగరాణులు త్యాగరాజులు కానక్కర్లే, మీరు పెట్టుకొని మీరు మీ తర్వాత ఏమన్నా ఇవ్వండి. మా వాడు ఏదో చేస్తానని చెప్పి ఇచ్చి అవన్నీ మీ సినిమాలు చూ, సినిమా కంటే ఘోరంగా జరుగుతున్నాయి ఇంట్లో పరిస్థితులు. మీ డబ్బులు మీరు పెట్టుకోండి. కోడలు గీడలు వస్తానే కొంచెం తిక్కగా మాట్లాడుతున్నారు, అమ్మ నీది నీ దారి నీది నా దారి నాది, వాళ్ళ ఇంట్లో వారానికి ఒకసారి పోండి తినండి అంతే. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోయేట్లుగా ఎక్కడా ఉండద్దు. మీ డబ్బులు మీ ఆస్తులు మీ దగ్గర పెట్టుకోండి, మీ తర్వాత ఎవరికైనా. సో అది విషయం. సో మాట్లాడినా బాగానే, ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే అడగండి. మీరు నేను చెప్పినట్లు ఎవరు ఎవరు గురువు, జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్లు ఎవరు ఎవరికి గురువు కాదు. మీ పాత్ర మీరు చూసుకోండి. బుద్ధుడనే మహానుభావుడు మీ బుర్ర పెట్టండి రా అన్నాడు, బుద్ధం శరణం గచ్చావు. ఎవరు చెప్పింది విను, మీ బుర్ర కూడా పెట్టండి, ధర్మంగా ఉండండి, ధర్మం శరణం. సంఘం శరణం గచ్చామి అంటే సంఘంతో కలిసి అందరితో కలిసి ఉండండి రా, ఏడో అడవిలో పోయి తపస్సు చేసుకునేది కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడితే హ్యాపీగా ఉంది, నాకేమొచ్చింది, నాకు సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ అయింది. ఇంతమందికి అది చెప్పినా కదా, ఎవరో రాజదావ దాతారు, నాకు మళ్ళీ ఎవరు ఫోన్లు చేసి నాకు రాజదావ దాతే, నాకు గ్యాస్ తగ్గిపోయింది సార్, ఎవరు ఫోన్లు చేయొద్దు అవసరమే లే, రాజదావ దాయితే తగ్గుతుంది అంతే. నాకు అది ఎక్స్పెక్టేషన్ లేకుండా చెప్పిన కాబట్టి నాకు సెరటోనిన్ అనే హార్మోన్ వస్తుంది, హ్యాపీ హార్మోన్, దట్ విల్ కీప్ మీ హ్యాపీ ఫర్ ది ఎంటైర్ డే ఆర్ ఫర్ ఫ్యూ డేస్. కాబట్టి నేనేం ఫ్రీగా ఏం రాలా, మనకు సంబంధం లేకుండా ఎవరికైనా హెల్ప్ చేస్తే వచ్చే హార్మోన్స్ లాంగ్ యాక్టింగ్ హార్మోన్స్, అవి ఆక్సిటోసిన్ ఒకటి, సెరటోనిన్ ఒకటి. దేశభక్తితో పనిచేసే భగత్ సింగ్ వచ్చింటే, అది కసప్పు కూడా వచ్చింటుంది, కసప్పు వాళ్ళ దేశం కూడా పనిచేసి ఆయనకు వచ్చింటుంది, లేకపోతే అందరినీ చచ్చిపోతామని తెలిసిన వాళ్ళు కలిసేస్తాడా బాంబేలో పోయే. రెండోది ఒక చీమలకి అట్లా చక్కెరేసేదో మీ కుక్కకి ఏది చేసినా ప్రకృతి ప్రేమికులు కూడా ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతారు, ఆ నేచర్ లవర్స్ అది చూడండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కుక్కను తోముకుంటూ ఉంటాడు, ఆ మరస్తూ ఉంటుంది, ఏం పొద్దు నుంచి కుక్కతో ఉంటాడు, అది ఏం పట్టించి కూడా హ్యాపీగా ఉంటాడు చెట్ల అటు. అట్లా ప్రకృతి ప్రేమికులకి ఆక్సిటోసిన్ వస్తుంది. మనకు సంబంధం లేని కోసం, దేశం కోసమో ఇంకోరి కోసం పనిచేసే వాళ్ళకి సెరటోనిన్, ఇవి లాంగ్ యాక్టింగ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్. షార్ట్ టర్మ్ ఏమొస్తాయి, షటిల్ ఆడితే గేమ్స్ ఆడితే మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అది వారం పది రోజులు యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ ఆడకపోతే డల్గా ఉంటుంది. ఇంకోటి ఏదైనా వస్తువు కొంటే హ్యాపీనెస్ వస్తుంది, ఏదైనా పోతే మన కారు కొన్నా గిరి కొన్నా ఏదైనా కొన్నా హ్యాపీనెస్ వస్తుంది, కానీ అది కొండోలే ఉంటుంది. మళ్ళీ కొత్త మోడల్ సెల్ ఫోన్ వచ్చా సత్య వీడు, అరే ఒక్క వారం రోజులు వెయిట్ చేసి ఉంటే కొత్త ఫోన్ వచ్చింది. ఈ కారును పోయి వేసి నిమ్మకాయలు తొక్కిచ్చి ఎత్తుకొని వస్తా అంటే టర్నింగ్లో ఆటో వచ్చి కూర్చుతారు, సత్యవిడు అయిపోయింది కథ. సో వస్తువులతో హ్యాపీనెస్ రానే రాదు, టెంపరీ. అది మీ కారు మీరే గీత పెట్టేసుకోండి గరగరగరగర అని, అప్పుడు ఎవరో వచ్చి గీత పడితే ఏడ్చేస్తారు, కానీ మీరే మొదట ఏడ్ చేశారు, సూపర్ ఉంటుంది. ఒక్క సెకండ్లో వదిలేయలే వస్తువులు అనేది ఆశ, మంచి కంఫర్ట్గా బాగా ఎయిర్ బ్యాగ్లు రిలీజ్ అయ్యేట్లుగా ఆరు, అది లైఫ్ ఇంపార్టెంట్. అది కలర్ చూసి కాదు, బ్రాండ్ చూసి కాదు. నేను ఈ లోపల బెంచ్ కార్ ఒకటి కొన్నా, 380,000 మైసూర్లో కొన్నా, ఆరు ఎయిర్ బ్యాగులు మేడ్ ఇన్ జర్మనీ, 20 ఇయర్స్ ఓల్డ్, సూపర్ ఉంది, 18 కిలోమీటర్స్ మైలేజ్, డీజల్, అర్థమైనా. నా చూసి మా ఫ్రెండ్ అంటే వాణి కూడా తీసిన, ఏడు కొంచెం చిన్న చిన్న రిపేర్ అంటే బెంగళూరు చేయించుకుంటాం అయిపోతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తా. చాలా సార్ బలెందుకు వస్తారు, ఎంత సార్, 380,000 సార్, 380,000 అంతేరా బెంజ్ కారు, మీకు దొరుకుతాయి, పోండి 20 ఏళ్ళ ముందర కొనుక్కోపోండి, 50 లక్షల కోటి రూపాయలు పెట్టి అది ఎవడు వాడకుండా, ఈవిడ మనలాంటి వాళ్ళు గెస్ట్ హౌస్ కూర్చుంటే వెనక్కి చూస్తూ ఉంటారు, కాళ్ళు ఏమైనా పైన పెట్టారు, వాడు వస్తూ ఉంటాడు, మనమే అవి కాళ్ళు పెట్టుకుంటాము. సార్ ఈ వస్తువుల మీద ఆశించే చచ్చిపోతూ ఉంటారు, నిమిషం నుంచి వస్తూనే ఉంటారు. సో వస్తువులతో హ్యాపీనెస్ రాదు. ఏమే ఈ సెరటోనిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే,
మీరు ఏమన్నా మీకోసం తప్ప మీ ఇండివిజువల్ మీ మీ భార్య కోసం చేసినా బయటోళ్ళ కోసం చేసినా మీ ఫ్రెండ్ కోసం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చినా సరేటోని వస్తుంది. ఒక ముస్లామే పోతా ఉంది రోడ్ క్రాస్ చేస్తూ ఉంది, మీ స్లో డౌన్ అయిపోయి పోయే వరకు వెయిట్ చేస్తే కూడా చాలు. లేదా కుక్క బాధపడుతూ ఉంది మీరు నిలబడక్కర్లే ఫీల్ అయితే కూడా చాలు, మీకు సెరటోనిన్ వస్తుంది. అట్లని చెప్పి మీరు డల్గా ఉండని అని చెప్పి ఒక పది మంది ముసలాన్ని పట్టుకురమ్ము అని చెప్పి వాళ్ళని దాటిస్తే అప్పుడు రాదు. లవ్ ఇన్బిల్ట్ ఉండాల, ఆ లవ్ అనేది ఉంటే హ్యాపీగా ఉంటారు. అది ఫ్యామిలీని మీరు మీ భార్య బిడ్డలు భర్త కాకుండా కొంచెం స్పెండ్ ఎక్స్పాండ్ చేస్తూ వస్తే మీ ఆస్తులు మీకే ఉంటాయి, ఏం కావు. మీ భార్య భర్తల మీద లవ్ అంతా టన్నుల టన్నులు అట్లే ఉంటుంది, మీకు లవ్ చాలా ఉంటుంది. ప్రపంచాన్నే ప్రేమిస్తే మీ భార్య బిడ్డలను ఈజీగా ప్రేమించవచ్చు. అందరూ వేస్ట్, నా కొడుకులు అందరిని తిట్టుకుంటా వచ్చేది ఐ లవ్ యూ అండి ఎట్లా చెప్పేది, రోజంతా అందరితో చేస్తే మీ భార్యని ఎట్లా లవ్ చేసేది మీరు. అందరినీ లవ్ చేయండి, మీ భార్య కూడా దాంట్లో ఉంటుంది, అది విషయం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా ఉంది అట్లా ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఏమైనా డౌట్లు ఉంటే నా నెంబర్ రాసుకోండి. కానీ నాతో మాట్లాడాలంటే మార్నింగ్ 5 to 7 సోమవారం కాకుండా ఉంటేనే 4 లేస్తే 5 మాట్లాడతారు కదా, 5 to 7 మాట్లాడతా. లేదు వాట్సాప్లో యాక్టివ్గా ఉంటాను, 9440 హాయ్ అని పెట్టండి, నేను వాట్సాప్ లింకులు పెడతా, వాట్సాప్లో జాయిన్ కావచ్చు మీరు. 9440168816 9440168816 నాకు పెద్దగా మార్చాలని కూడా లేదు మీ అందరినీ, మీరు అందరూ అనుకుంటూ ఉంటారేమో అబ్బా నేను తిరిగి అందరినీ మా ఏమీ లేదు. మీరు మీరు ఎవరు ఈరో పొద్దున్న మీరు రాజావు దాగరం కూడా నాకు తెలుసు, నాకు ఇష్టం కాబట్టి చెప్తా ఉంటా అంతే. అందరినీ మార్చల్లా అనుకుంటే మనం స్ట్రెస్ లేకపోతాం. ఫస్ట్ ఏమంటే మనం హ్యాపీగా ఉండేది ఇంపార్టెంట్, ఇండివిజువల్స్. నువ్వు హ్యాపీగా హెల్తీగా ఉండేది చూసుకోండి. చాలామంది అరే నా మా హస్బెండ్ చేసిన నేను ఎట్లుండా, నా భార్య వాకింగ్ రావాలనుకుని నేను నిలిపేసిన, మా భార్య తినమంతా నేను చికెన్ తింటా ఉండా, ఏమి లేదు నీకు చికెన్ తినడం ఉంది కాబట్టి తింటాడు అనుకో, భార్య మీద భర్త మీద ఫ్రెండ్ మీద వేయద్దు. అది బయట వస్తే నువ్వు హ్యాపీగా ఉంటే నువ్వు ఏ పని చేసినా హ్యాపీగా ఉంటావు. ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు MCVK, అది ఇండోర్లో ఉంటుంది, ఇండోర్లో. వాళ్ళు శాలరీస్ లేదు, బిజినెస్ లేదు, ఒక కమ్యూనిటీ లాగా ఇట్లా అందరూ కలిసి వ్యవసాయము 120 ఆవులు పాలు పిండి అన్నీ వాళ్ళే, సైన్స్ గీన్స్ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు 300 రోజుకి అంతే, 10 రోజులు 3000 కడితే మంచి భోజనం పెట్టి ప్రేమగా ఇట్లా రోజంతా చెప్తాడు ఆయన అజయ్ అని. మీ పిల్లల్ని తీసుకొని కొంచెం పెద్ద పిల్లల్ని అంత పిల్లల్ని తీసుకొని పోండి వాటికి, అట్లా ఆర్గనైజేషన్ మీరు పెట్టేదాన్ని ట్రై చేయండి. ఆడ కూడా వాళ్ళు అలో చేస్తారు రమ్మని అంటారు, ఉండొచ్చు ఆడ కూడా, ఆడే పర్మనెంట్గా కూడా ఉండిపోవచ్చు కమ్యూనిటీలో జాయిన్ అయిపోతే. MCVK గూగుల్ యూట్యూబ్లో కొడితే వస్తుంది, MCVK. వాళ్ళు అధ్యయన శిబిర హిందీలో ఉంటుంది మోస్ట్లీ, పర్వాలేదు నాకు సగం అర్థమవుతుంది, మీకు హైదరాబాద్లో బాగానే అర్థం కావద్దు. MCVK అని కొట్టండి, ఆ 10 రోజులు ప్రోగ్రామ్ బుక్ చేసుకొని పోండి మీరు, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎవరు సంబంధం లేని అందరూ ఆ ఐడియాలజీ నచ్చి వాళ్ళు వాళ్ళ ఐఐఎంలు వదిలేసి ఐఐటీలు వదిలేసి వచ్చి ఆడ పొద్దున్నే ఐఐఎం చదివినామక ఆమె పన్నీర్ చేస్తూ ఉంటుంది 5 గంటలకి. బాగా పెద్ద ఐఐటి ఖరగ్పూర్లో ఉండే ఆయన కొడుకు పొద్దున్న పాలు పెడతా ఉంటాడు, ఆవులకి పేడెత్తుతూ ఉంటారు హ్యాపీగా 4 లేచి 4 ఇష్టంగా. బా నాకైతే పెద్ద మిరకల్ అది. మనం ఇక్కడ వ్యవసాయం చేసేవాళ్ళన్నా ఆవులు కాడిపోవాలన్నా ఏ గుడ్డు కాసుకుంటావురా అనేది, చదువుకోకపోతే గుడ్డు కాదు. చదువుకొని ఆడమామలు తయారు చేశారే, చదువుకొని చెత్తంతా తయారు చేసి పెట్టినారే. ఆవుల కాడు ఉండాలంటే ఆవులతో బ్యూటిఫుల్గా ఆ కమ్యూనికేట్ అయ్యి అదృష్టం అనుకోవాలా. ఇట్లా జరుగుతుందనే కృష్ణుడు అనే ఆయన మీకు గోకులంలో పుట్టినాడరా, ఆవులు పుట్టినాడరా, ఆవులను పెంచుకుంటే ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందిరా, మీరు పోడు వ్యవసాయం చేసి చెట్లు నరకనక్కర్లేదు, ఒకే ఏరియాలో 28 ఎడ్ల బండ్ల ఆవు పేడ వేస్తే కంటిన్యూగా ఫుడ్ వస్తుంది ఆయన, ఆవులతో దున్నుకోవచ్చు, డీజిల్ పెట్రోల్ అవసరం లేదు, ఆవు పాలు తల్లిపాల తర్వాత శ్రేష్టంగా ఉన్నాయి, ఆవు పేడ మూత్రంతో మీరు పంటలు పండించుకోవచ్చు, అద్భుతం కదా అని. శ్రీకృష్ణుడే నేను యాదవ కులంలో మీరు ఆవుల కులంలో పుట్టినా ఆయన అని చెప్పి ఇవన్నీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది ముందే యాంటిసిపేట్ చేసి ఏమే వీళ్ళు తినేస్తారా అంటే ఇప్పుడు మొత్తం ఆవులన్నీ కలిసి డబ్బులుంటే బంగారు ఆవును పెట్టుకుంటాం. ఆవును సంరక్షించండి అంటే మీకు ఫుడ్ సెక్యూరిటీ కోసము మంచి ఆహారం కోసం ఆవును సంరక్షించాలా. మేము చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటికి 5-10 ఆవులు, ఇంటి పెద్ద ఎవరో జమీందారు అయితే 100 ఆవులు,
అవి కూడా సగం 90% పాలివు ఒకటి బిడ్డలకి ఇస్తాయి అంతే. మిగతా ఏదో ఒకటి రెండు ఇస్తే అంత పెట్టే జిలికేసి మజ్జిగేసి అందరికి ఫ్రీగా ఎత్తుకుపోమని వాళ్ళు అంతే. ఆ పేడ మూత్రం కోసమే వ్యవసాయం జరిగేది. ఇప్పుడేమి యూరియా డిఏపీలు వచ్చేసినాయి, భూమిలో శక్తి లేదు. శక్తిహీనమైన భూమిల నుంచి వచ్చిన శక్తి లేని కూరగాయలు ఫుడ్ తిని మనం శక్తిహీనులుగా ఉండి దారాలు కట్టుకుంటా పూజలు చేస్తాను, స్వామిని ఆరోగ్యం బాగా చేయాలి, నా హిమోగ్లోబిన్ బాగా చేయాలి. ఎట్ట చేస్తాడు దేవుడు మనం చేయకుండా? భూమిని కాపాడుకోకపోతే భూమిలో ఉండే సారాన్ని, హ్యూమస్ని, ఆర్గానిక్ కార్బన్ని 2% తేకపోతే మనకు 150 కోట్ల మందికి భోజనం లేక చాలా కష్టాలు పడతాము. యుగాండాకు పోయినా నేను, ఆఫ్రికాలో వ్యవసాయం చేద్దామని పోయినా, సాయిల్ టెస్ట్ చేస్తే 3.2 ఉంది హ్యూమస్, 3.2 ఉంది ఆర్గానిక్ కార్బన్. మనకి హిమోగ్లోబిన్ ఎట్లనో సాయిల్కి ఆర్గానిక్ కార్బన్ ఎట్లా, మనకు ఎంత ఉందంటే 0.3, 0.4. దాంట్లో ఇచ్చిన ఫుడ్ కనపడవచ్చు టమాటా వంకాయ బెండకాయ, శక్తి లేదు. ఆర్గానిక్గా చేస్తే కెమికల్స్ లేకుండా ఉంటాయి కానీ శక్తి లేదు. అందుకే కూరగాయలను ఫస్ట్ మీరు మీ పిల్లలకి వచ్చిన పెద్ద గిఫ్ట్ ఏమంటే, ఒక ఎకరం బాగా గొర్రెల మందలు పెట్టి జనుము జలగేసి పెంట పెగులేసి ఆర్గానిక్ కార్బన్ ఇంప్రూవ్ చేసి చూడరా, 2% నీకు ఆర్గానిక్ కార్బన్ ఉండే ఎకరం భూమి ఇస్తా ఉండా. దీంట్లో నువ్వు కూరగాయలు పండించుకో, జామ చెట్లు వేసుకో, బొప్పాయి చెట్లు వేసుకో, మునక్క చెట్లు వేసుకో, తిను, నువ్వు నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమన్నా ఉందా? ఒక ఎకరం మీ 10 ఎకరాలు ఏమన్నా చేసుకోండి, ఒక ఎకరం చేయండి. తమాష ఏమంటే రైతులే మొత్తం మందులు కొట్టిన టమాటాలు తీసుకుపోయి వాళ్ళ భార్య బిడ్డలకి ఇస్తాను, ఒరే 10 మొక్కలు ఉన్న వదిలేరా అంటే అది కూడా మందు కొడతాను. ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యేది రైతే. రైతులకు ఎందుకు వస్తాను క్యాన్సర్లు? ఇప్పుడు ఎప్పుడైతే కెమికల్ ఫార్మింగ్ మొదలుపెట్టిందో స్ప్రే చేస్తే ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యి చర్మం మీద పడి వాడి ముక్కులో పోయి లంగ్స్లోకి పోయి వాళ్ళ ఊర్లో 90% కెమికల్ వాళ్ళ ఊర్లోనే ఉంటుంది. ఆ భూమిలోకి ఇంకి బోర్ లేకపోయి, చెరువులు లేకపోయి, చేపలు లేకపోయి అయిపోయిందా? పోయి ఫస్ట్ ఎక్స్పోజర్ వాడైనాడు. అందుకనే ఇప్పుడు పల్లెల్లో అంతా క్యాన్సర్లు వచ్చినాయి, పల్లెల్లో అంతా థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు వచ్చినాయి. ముందు పల్లెల్లో ప్రాబ్లం లేదు కదా, ఇంత డ్యామేజ్ చేసింది కెమికల్ ఫార్మింగ్. ఇప్పుడన్నా మేల్కోకపోతే మనం ఎట్లా అవుతామో. స్టీఫెన్ హాకింగ్స్ అని మెస్ల డిస్ట్రిబ్యూట్ చేసిన సైంటిస్ట్ ఆయన ఉన్నాడు కదా కుర్చీలో కూర్చొని, ఆయన చెప్పినాడు ఇంకా 1000 ఇయర్స్కి ఈ భూమి మనుషులకి పనికిరాకుండా పోతుంది. రెళ్ళలు బల్లులు ఉంటాయి, మనుషులకి డ్వెల్లింగ్కి పనికిరాదని చెప్పినాడు ఆయన. మనం చేస్తూ ఉండే ఐస్ కరిగిపోవడము, మనం చేస్తూ ఉండే ఓజోన్ పొర, గ్లోబల్ వార్మింగు, ఈ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అన్నీ ఎక్కువ వాడడం, ఇవన్నిటితో 1000 ఇయర్స్తో పనికిరాదని. ఇప్పుడు మనం టెక్నాలజీ అనుకొని ఇంత డ్యామేజ్ చేసేది, మనం టెక్నాలజీ అనుకునే ఒక మత్తులో ఉన్నాము. దాని నుంచి బయటపడాలా. ప్రతి సంవత్సరం ఇట్లా ఎగ్జిబిషన్లు ఎక్కడ జరిగినా పోండి, ఎంతో కొంత ఎక్స్పోజర్ వస్తుంది, ఇగ్నైట్ అవుతుంది. ఏ మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ పోతే ఏదో కొంతమందిని కలుస్తారు, మీ ఇంట్లో మళ్ళీ మొదలు పెట్టేదానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే.